ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గడిచిన రెండు రాత్రులు మీలో అయిన సంగతులు మాకు అందించినందుకు వందనాలు తండ్రి. మిగిలిన సంగతుల్లోనికి మేము వెళ్ళుచుండగా ఈ మూడవ రోజు వధువు సంఘానికి కావలసిన సిద్ధపాటు మనసును మా యందు మీరుండి సంఘాన్ని హెచ్చరిస్తారని, సిద్ధం చేస్తారని, ఎవరైతే మీ లెక్కల్లో ఉన్నారో వారందరినీ రక్షణ భాగ్యంలోనికి నడిపించడానికి కావలసిన మాటలు వారికి అందించడానికి మధ్య పాత్ర ఉన్న మాకు తగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తారని చెబుతున్న నాకును, వింటున్న మీ పిల్లకిని, మా గుండెలను రగిల్చుకొని మీ కొరకు ఎలిగే కిరణముగా నిలబెడతారని ఆశిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వెలుగులు నింపుతారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. ఈ మూడో రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని మనం ఇంటికి బయలుదేరాలి. ఇప్పటి వరకు అన్నయ్య ద్వారా సమాజానికి కావలసిన మార్గం, నీతి విలువలు, క్రీస్తు అన్న ఆయన సమాజాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఒక రక్షకుడు అని ఒక లోతైన సంగతిని కొద్ది నిమిషాలు మన పక్షాన దేవుని పక్షాన మన విడింకిడిలో మనకు ఉంచాడు. ఏది ఏమైనా ఈరోజు కొన్ని విలువైన సంగతులు ఈ మూడో రోజు మీరు వినాలి. ఎందుకంటే గతించిన రెండు రాత్రులు సభ్య సమాజంలో జరుగుతున్న ఘోర కలిలు, మన కుటుంబాలు ఎలా జీవించాలో, మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లల్ని ఎలా కాపాడాలో గతించిన రెండు రాత్రులు మనం నేర్చుకున్నాం. ఈరోజు సమాజాన్ని గురించి నిన్న ఆలోచిస్తే, ఈరోజు వధువు సంఘాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈరోజు సిలువ సన్నాయి స్వరం వినబడుతున్నప్పుడు వధువు సంఘం సిద్ధపాటు కలిగిన జీవితంతో ఆయన వైపు చూడాలి. మరి ముఖ్యంగా ఎవరైతే బాప్తిసం అనే కార్యక్రమానికి ఇంకా దూరంగా బ్రతుకుతున్నారో ఈరోజు మంచి సమయం, సరైన నిర్ణయం తీసుకోండి, దేవుని దగ్గరికి రండి. ఆలస్యం చేయకుండా బైబిల్ వర్తమానంలోనికి మనం వెళ్ళిపోద్దాం. బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన ద్వారణితో బైబిల్ చదవగలిగితే, అనగా వ్యంగ్యంగా చదవమని నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు నాకేం చెబుతున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ ప్రేమ గ్రంథమైన ఈ బైబిల్ని నేను చదువుతున్నప్పుడు పరలోకమందున్న దేవుడు నా కొరకు ఈ గ్రంథంలో ఏమి లిఖించాడు, ఆయన నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడన్న మోటోతో బైబిల్ చదవగలిగితే కన్నతండ్రి అయిన దేవుడు హృదయాన్ని ఇప్పి మనతో మాట్లాడతాడు. అలాంటి మాటలు మనకు తెలుస్తున్నప్పుడు మనసన్నది నీకుంటే మనిషిగా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ఆ తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. దినమెల్లా చేతులు జాసి పిలుస్తున్న తండ్రి అయిన దేవుని కౌకిటిలోనికి మనం వెళ్ళిపోవాలనిపిస్తుందంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనల్ని ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, త్వరలోనే ఆమెకి నాకు పెళ్లి కాబోతుందని, నాకే కదండి అవడొకడు, నన్ను అనుకోకండి, పెళ్లి కాకపోతుంది అనుకోండి, పెళ్ళి అవ్వబోతుంది భవిష్యత్తులో, నాకు ఎవరు లేరు అపార్థం చేసుకోకండి, నాకున్న బెస్ట్ లవర్ ఒకే ఒక్కరు, లార్డ్ జీసస్ క్రైస్ట్. నా యవనత్వం ఆయనకే, కన్యత్వం ఆయనకే, అన్ని ఆయనకే. ఆ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా చూడగలిగితే పెళ్ళవుతుంది అన్న సందర్భం రోజు రోజుకి దగ్గర పడుతుందో లేదో తర్వాత విషయం, కానీ ఆ అబ్బాయి ఊహలు ఎలా ఉంటాయో తెలుసా? టైం చూసుకుంటాడు, ఉదయకాలం లేచి బ్రష్ చేస్తుంటాడు, అలా ఒకసారి గాల్లోకి చూసి ఈ టైంకి ఏం చేస్తుందో, బ్రష్ చేసిందా, టిఫిన్ చేసిందా,
లేక స్నానమే చేయలేదా, ఇంకా లేచిందా లేదా? బంగారు తల్లి ఆ తర్వాత వాడు టిఫిన్ కూర్చుని టిఫిన్ చేసిందా? అసలు టిఫిన్ పెట్టారా? తనకి పెట్టలేదా? వాడు చేస్తున్న ప్రతి కార్యములోనూ తనను ఊహించుకుంటాడంటే భాగస్వామి కదా, సహవాసి కదా, సహచరుని కదా, జీవితంలో చచ్చేంత వరకు తనతో ఉండేది కదా. తన చేస్తున్న ప్రతి పనిలో తనను ఊహించుకుంటూ దారే పోతున్నప్పుడు తిందా ఉందా, చూస్తున్నారా చూడలేదా, ఎలా ఉంటుంది, ఆరోగ్యంతో ఉందా అనారోగ్యంతో ఉందా, ఇంకా తెలియదు అమ్మాయి ఎవరు అయినా ఊహించుకుంటారండి, ఎక్కడుందో ఏం చేస్తుందో. ఇంకా సహసరిని మనలోనికి రాకమునిపే, మన భాగస్వామి మన మధ్యకి రాకమునిపే తనను గూర్చి ఎన్నో ఆలోచనలు ప్రేమతో మనం ఆలోచిస్తామే. మరి దేవుడు, మరి యేసుక్రీస్తు, ఈ టైంలో నేను బ్రష్ చేస్తున్నాను కదా, నాకు జీవితాన్నిచ్చి మరలా ఉదయాన్నిచ్చి నన్ను సంపూర్ణమైన పురుషునిగా ఇలా నిలబెట్టి ఆరోగ్యంతో నన్ను తట్టి లేపి నా గూర్చి సమయంలో ఆయన ఏమనుకుంటున్నాడు? అసలు సిలువ సన్నాయి స్వరం నా కొరకు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిద్ధం చేశాడు. వధువు సంఘం గుండా నా కొరకు ఆయన సింహాసనం మీద ఏం ఆలోచిస్తున్నాడు? అసలు నా యాటిట్యూడ్ అసలు ఆయనకు నచ్చుతుందా? నా హావభావాలు అసలు ఆయనకు ఆకర్షించగలుగుతున్నాను? ఆయన్ని భోజనం చేస్తున్నప్పుడు ఆయనే గుర్తు రావాలి, నిద్రపోయినా ఆయనే గుర్తు రావాలి, నిద్ర లేచినా ఆయన గుర్తు రావాలి, కలలోనైనా విలలోనైనా ఎక్కడైనా ఎక్కడికి పోతున్నా ఆయన ఊహల్లోనికి మనం చూడగలిగితే ఆ మధుర క్షణాలు, ఆ భక్తి భావజాలం, ఆ భక్తి వైరాగ్యం అది మాటలతో చెప్పలేనిది, అనుభవించేది. అలాంటి భావజాలంలో ఒక నిండు యవనస్తుడు యేసుక్రీస్తు లవ్లో పడ్డాడండి. ఆ భాష కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా వాడతాను, కంగారు అవ్వకండి. ఎప్పుడైతే ఆయన లవ్లో పడ్డాడో, ఎలా పడ్డాడో తెలుసా? వేగంగా పొగరబట్టిన లవరు మాటెనదు, పొగరెక్కువ. ఎంత పొగరంటే చంపుతుంది అడ్డొచ్చిన వారిని, నరుగుతుంది అడ్డొచ్చిన వారిని, పరిగెడుతున్న వారిని పరుగు పరుగున బయలుదేరి మెడ నరికేంత వరకు నిద్రపోదు. ఎవరా కన్య, ఎవరా వధువు, ఎవరా స్త్రీ? అపోస్తుడైన పౌలు ఎలా పడ్డాడో తెలుసా? మామూలు వల్ల గుర్రం మీనిచి పడ్డాడు. వారు అని అడిగాడు, ఎవరు మీరు ప్రభువా, నువ్వెవరు? నిన్ను లవ్ చేస్తున్న యేసుక్రీస్తుని. పడిపోయాడండి లవెస్ట్ ఫస్ట్ సైట్. మాట లేదు, సూపు లేదు. ఏమైందయ్యా అంటే ఒకే ఒక్క మాట, కళ్ళు పోయాయన్న బాధ లేదు, చూపొస్తుందన్న ఆలోచన తర్వాత విషయం. ఒకే ఒక్క వాయిస్ తన చెవిలో తిరుగుతుంది. ఆ యొక్క స్వరం ఏంటో తెలుసా? ఆ వాయిస్ ఏంటో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్న క్రీస్తుని, నిన్ను విమర్శిస్తున్న క్రీస్తుని, నువ్వు వెంబడిస్తున్నావా అనుకుంటున్న మతానికి విరుద్ధంగా నిలబడిన నజరేయుడైన యేసుని ఇదే స్వరం తిరుగుతుంది. భోజనం లేదు, నిద్ర లేదు, ఏమీ పట్టించుకోవడం లేదు. ఆయన నేను తెలుసుకోవాలి, ఆయన నన్ను గుర్తెరగాలి, ఆయన నేను ఎరగాలి. ఎరిగిన వాడిగా ఉంటే నా జీవిత పరమార్థం ఏంటో నాకు తెలుస్తుంది. పౌలన్నవాడు చిన్నోడు కాదండి, బైబిల్లో ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన రచనాచైల్ని, ఆయన యొక్క ఉద్దేశ సరళిని ఆలోచిస్తున్నప్పుడు సేవకుడు అంటే ఎలా ఉంటాడా అనిపిస్తుంది. పాండిత్యం కలిగిన పండితుడు, గ్రీకు తత్వజ్ఞానాన్ని చిటికల మీద మాట్లాడేవాడు, ఆ రోజుల్లోనే అన్ని సంస్కృతుల నాగరికత ఎరిగినవాడు, ఫిలాసఫీ మాట్లాడాడంటే ఆయన ముందు ఎవడో సరిపోడు. సింహాసనాల మీద ఉన్న రాజులు కూడా పౌలు యొక్క బోధనా విధానానికి మారు మాట మాట్లాడలేకపోరు. ఇట్టి జ్ఞాని, ఇట్టి తెలివైన వాడు, ఇంత గడసరి మగాడు ఎలా పడ్డాడయ్యా యేసుక్రీస్తు గారంటే ఎవడైనా పడతాడు. ఆ లవ్ లాంటిది, ఆ ప్రేమ లాంటిది. ఎప్పుడైతే ఆ ప్రేమలో పడ్డాడో, ప్రేమలో పడిన ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడండి, నేనేనా, ఈ ఉన్నది నేనేనా అని ఎప్పుడైతే ఊహించుకున్నాడో, అరేబియా ప్రాంతానికి ఒంటరిగా పోయాడు.
ఊహలలో ఊహించుకుంటున్నాడు యేసుక్రీస్తుని, అది గలతీలో చెబుతుంటాడు. ధర్మశాస్త్రాన్ని అంతా నెమల వేసుకున్నాడు. నెమర వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు, బ్రతికితే క్రీస్తుగా, చావైతే ఆయన దగ్గర నాకు లాభం. ఇక్కడ చస్తే మళ్ళా నేను అక్కడ కనబడాలి. నా జీవిత ముగింపు క్రీస్తు కొరకని కంకణం కట్టేసుకున్నాడండి. ఆయన భావాలకి అనేక మంది అట్రాక్ట్ అయ్యారండి. అనేక మంది అబ్జర్వ్ చేశారు యవన పురుషులు, అరే పౌలు ఇలా ఉండేవాడు కదా, ఒక్కొక్కడిని కొడితే గోవ గులాబ్జామ్ అయిపోయేలా ఉండేవాడు. ఆయన భావజాలం చూస్తేనే మంచి పౌరుషంగా ఉండేది. ప్రేమమయుడు అయిపోయాడురా పౌలు, ఏమైంది పౌలు? కానీ అందరూ సూక్ష్మంగా చూస్తున్నారు. క్రైస్తవులారా మీరు ఒక విషయం మర్చిపోకండి, సంఘ సభ్యులారా మీరు ఒక విషయం మర్చిపోకండి, వధువు సంఘమా, నీ జీవితంలో ఒక ప్రధానమైన సంగతి నువ్వు మర్చిపోకు. అదేంటో తెలుసా? అన్యులు బైబిల్ చదవరు, అన్యులు క్రైస్తవులను చదువుతారు, అన్యులు క్రైస్తవులను చూస్తారు, మన యాటిట్యూడ్ గమనిస్తారు, ఎలా ఉంటున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ చూపులేంటి, ఊసులేంటి, అన్నీ చూస్తారు. పౌలును కూడా అలానే చూశారు, ఫిదైపోయారు అందరు. పౌలు ఎందుకు ఇలా మారిపోయాడు? పౌలుని చదవడం నేర్చుకున్నాడు. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, నిండి యవనస్తుడు, అందరూ యవనస్తులే. యవనస్తులు ఒకడు దొరికాడు, అప్పటికే మంచి పేరున్నవాడు, ఇంటి పట్టిన బ్రతికినవాడు, ధర్మశాస్త్ర సారం ఎదిగినవాడు, అన్ని విధాలుగా ఒక గుడ్, ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఆయన గురించి చెప్పుకోలేదు, ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయనే పౌలు. ఆ పౌలుకి తర్వాత వచ్చిన వాడు అపోస్తలుడికి శిష్యుడైన తిమోతి. గుడ్ ఎగ్జాంపుల్ అండి తిమోతి. ఆ తిమోతికి పర్సనల్ లెటర్ రాస్తున్నాడు. పర్సనల్ లెటర్ అంటే తెలుసా, అందరు చదివేది కాదు పర్సనల్ లెటర్ అంటే. పర్సనల్ మెసేజ్లు ఉంటాయి తెలుసా, దానికి లాక్లు కూడా ఉంటాయి తెలుసు మీకు. తెలుసులేండి, నాకే తెలియదు, మీకు అన్నీ తెలుసు. ఎందుకుంటూ దానికి పర్సనల్ లాక్స్ ఉంటాయి, పర్సనల్ కోడింగ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాగే పౌలు గారు పర్సనల్ లెటర్ రాశాడు. క్రైస్తవ్యం దానికి పెట్టిన పేరు ఏంటో తెలుసా, కాపరి పత్రికలు అని పెట్టుకుందండి పేరు. కాపరి పత్రికలు, కాపరి పత్రికలు, పర్సనల్ లెటర్స్ క్రైస్తవ్యానికి కాపరి పత్రికలు అయ్యి. కాపరి అంటే సంరక్షించేవాడు. దేని సంఘాన్ని. సంఘం అంటే భావజాలం ఏంటి, స్త్రీ వధువు. ఏ వధువు, ఏ వరుడికి, క్రీస్తుకి. ఆ వధువుని నేను సంరక్షించాలా, నేను కాపర్న. ఎస్ తిమోతి నువ్వే. ఇంకొక సీక్రెట్ చెప్తాను ఆయన, ఎక్కువ మంది ఎంత భక్తులైనా పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ మధ్యలో సెవెట్టు భక్తి పోద్ది నీకు. పర్సనల్ పర్సనల్స్ మాట్లాడుకుంటారు భక్తు పనులు అని చెప్పుకునే సమాజంలో. నిజంగా వాళ్ళ భక్తు పనులు వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతాం. వారు పర్సనల్గా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళతో తిరగండి సరదాగా, తిరుగు చూడండి. నేను అలా తిరిగి బుర్ర పాడైపోయి చివరికి నిద్ర రాని క్షణాలు ఎన్నో అనుభవించేవండి రోల్ మోడల్గా చూసిన వారిని. ఎందుకంటే వారు ఏదికి మీద ఉన్న ఆ మాదిరి దిగిన తర్వాత ఉండదు. పర్సనల్ విషయాలు మనం టచ్ చేసామనుకోండి మనకు వారి మీద ఇంట్రెస్ట్ పోతుంది. సినిమా యాక్టర్లు, సినిమా యాక్టర్లు అంటారే, వాడిని దగ్గరికి వెళ్ళి చూడు, ఎవరైనా పొగొడిగాడు అనుకుంటాం. అసలు నచ్చరు మనకి వాడి యొక్క భావజాలం, కానీ ఏమీ నచ్చదు. అయితే విషయం ఏంటంటే ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటున్నారు, అదే తిమోతి పత్రికలు. ఇద్దరు సేవకులు మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని మరుగు చేయక, సంగమా ఒక్కసారి పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నారో చూడు అని మన కొరకు ఈ గ్రంథంలో ఉంచాడండి. ఆ దర్యాప్తులో మనం వెళ్ళగలిగితే, ఆ కోణంలో మనం చూడగలిగితే, ఆ ఇద్దరు పరిస్థితులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా. నిజంగా మాట చదువుతున్నప్పుడు ఇంకా పనిలో మరలా వెనక్కి అడుగేయాలనిపించదండి. అమ్మో వీళ్ళు ఇన్ని సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. నిజంగా బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకుని బిజినెస్ చేసేవారు అనుకోండి, పౌలు కానీ తిమోతి కానీ, నాయన ఎప్సికి వెళ్ళరా సంద బాగా వస్తుంది అని చెప్తాడు. ఎవరికి, తిమోతికి. సంఘానికి వెళ్ళినప్పుడు మోటివేషన్ ఎలా ఉండాలి తెలుస్తా, నాయన ఇదిగో ఫండ్ ఎక్కువ రావాలంటే ఈ స్టైల్లో మాట్లాడాలి. ఆ కోచింగ్లు కూడా ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ్యంలో సంద ఎక్కువ రావాలంటే ఎలా మాట్లాడాలి, ప్రజలను ఎక్కువ ఆకర్షించుకోవాలంటే ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలి, దేనికై ఆకర్షించడానికి. నువ్వెంత సంద వేసినా చివరి తీసుకెళ్ళి సమాధులు మట్టి వేసేస్తారు, ఏమైనా మిగులుతుందా, ఏమైనా మిగులుతుందా చెప్పు. పౌలు అలాంటి మాట్లాడుకోలేదు. ఎందుకు మాట్లాడుకోలేదు, అందరూ చూస్తారన్నా కాదే, అవి పర్సనల్ లెటర్స్, మరి ఎందుకు మాట్లాడుకోలేదంటే
వారి రహస్యమందైనా వెలుగులోనైనా వారికున్న గుర్తున్నది ఒకే ఒక్క పచ్చి నిజం, మరణిస్తే మరొక జీవితంలో జీవ కిరీటాన్ని మేము అందుకోవాలంటే అందులో మర్మాలైన ఏదైనా ఒకే ఒక్క సారాంశం యేసుక్రీస్తు సమాజానికి తెలియాలి, ఆయన అప్పగించిన బరువును మేము మొయ్యాలి అని కుమారుడికి, ఆత్మీయ కుమారుడికి ఏమని పత్రిక రాస్తున్నాడు చూడండి, భలే ఉంటుందండి ఆ మాట. ఒకసారి 4:2 తిమోతికి రాసిన 2:4:5 తిమోతికి రాసిన 2:4:5 అన్ని విషయంలో మితముగా ఉండిన ఆయన శ్రమపడు. ఏం చేయాలట? అన్ని విషయాల్లో మితముగా ఉండు. ఎందుకు? ఆయన బలమైన హస్తాల కింద మితముగా ఉండాలి. అది కంటెంట్. అక్కడ మితముగా ఉండి ఏం చేయాలి? మీటింగ్ వెళ్ళినప్పుడు సూట్ రూమ్ తీయమని చెప్పిన ఆయన అన్నాడా? నాయన ఫుడ్ తింటున్నప్పుడు మెను ముందే చెప్పే, ఇంకో లేటుగా తిననుకో ఈ మధ్య బొజ్జలు కూడా వచ్చేస్తున్నాయి, అందుకే మీటింగ్ ముందే భోజనం చేసే. ఈ మధ్య ట్రెండ్ మార్చారు బోధకులు, అంతగా బొజ్జల మీద మామకారం ఉంటే ఉదయం లేదు ఒక 5 కిలోమీటర్లు పరగట్టు, బొజ్జ కాదు కదా, బొగ్గులు కూడా రావు. నిజమే, నన్ను అడిగితే బోధకులకి అందరిని అంటలు వెళ్ళండి, గొప్ప సేవ చేసేవారు ఉన్నారు, వారి కాళ్ళు మొక్కుతాం అందరిని అంటల. కొంతమంది ఉంటారండి ఏ పని ఉండదు, ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్తో కుస్తీ పడాలి. కండల పంచేవాడు అద్దం ముందు నిలబడి ఎలా కొడతాడో కండ్లు కనబడేలాగా, అద్దం ముందు నిలబడి ఎలా డిప్స్ కొడతాడో వాడు ఆకారం వచ్చేంత వరకు, అలానే బైబిల్ ముందు కుస్తీ పడాలి. కూర్చున్నావంటే తెల్లారిందో లేదో కూడా తెలియకూడదు, అలా చదవాలి బైబిల్. కిటికీ వైపు చూస్తే వెలుగు కనబడాలి, తెల్లారిపోయిందా? బైబిల్తో అలా ఉండాలండి ఎక్సర్సైజు. తిమోతికి చెబుతున్నాడు నాయన సేవలో సుఖపడకరే, సుఖపడక నాయన ఏం చేయాలి? శ్రమపడు, మితముగా ఉండు, కష్టాలు తెగమింగుకో, కన్నీళ్లు తెగమింగుకో, సేవలో నువ్వు నేర్చుకోవలసింది నాయన. నా పర్సనల్ అనుభవం నీకు చెబుతున్నాను, శ్రమపడు. ఇంకా సువార్తికినిగా పనిచేయి, అండర్లైన్ చేసుకోవాలండి ఆ మాట, సువార్తికిని పనిచేయి. ఏ పని అంట? సువార్తికిని పని. భూమి మీద బెస్ట్ జాబ్ ఏదన్నా ఉందంటే నన్ను అడిగితే సేవకుని పని. ఈ జాబ్కి ఎవడు రాడండి? వేకెన్సీ 2000 సంవత్సరాల నుంచి ఉంది, వస్తావా? రా, చేయగలవా? ప్రమోషన్ ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఓటీ చేస్తే వచ్చేది ఏంటో తెలుసా? బీపీ. చేస్తావా? రా, శ్రమ పడాలి, కష్టపడాలి, కన్నీళ్ళు మింగుకోవాలి, దిగమింగువాలి. నువ్వు నిజంగా దేవునితో ఆ సహవాసం ఉంటే మజా ఉంటుందండి. అరే నా ప్రియుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను లవ్ చేస్తున్నావు కదా, నేను తిడతాడు అని చెప్పాడు నా ప్రియుడైన యేసుక్రీస్తు. నిజంగానే తిడతారండి, మనం మంచి చెప్పినందుకు మనల్ని తిడతారు. అప్పుడు అనుకోవాలి, ఐ లవ్ యూ జీసస్, నువ్వు అన్నట్టే జరుగుతుంది. ఆ మజా నీకు అన్నిట్లో రాదు. శ్రమపడు. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావో వారే నిన్ను దేశిస్తారు, నేను కట్టుకున్నది నేను కాదని రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు బైబిల్ పట్టి తిరగడం జీవితంలో ఎంజాయ్ లేదా? ఉండదమ్మా, మన ఎంజాయ్ ఇదే. నువ్వు రావా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర ఉండు, నేనే ఎల్లు వస్తాను. ఎలా ఎలాగా దెయ్యంలో ఇంటి దగ్గర ఉండలేదు కనుక నేను వస్తాను అంటది, ఎక్కైతే మరని చెప్పాలి. ఉండి ఏం చేస్తుంది? దెయ్యాల భయం ఉందంటే రోజు సేవలో తిరుగుతుంది. లేదా రాలేదనుకోండి సేవలో, దెయ్యాల భయం ఏదో రోజు అర్ధరాత్రిలో వాడు వడుకున్నప్పుడు వచ్చి మీరు అలవెట్టండి. దెబ్బకి ఇంటి కూడా ఉంటుంది, రోజు బయలు తిరుగుతుంది. ఏ ఉంటుందంటే నాకు భక్తి కాదు, భయం అది. చాలామంది ఎక్కువ సేవకులు భార్యలు, అందరిని అనకూడదు, నా వయసు తక్కువ కానీ సేవకుని భార్యలేనండి, సేవకులకి సరిగ్గా సహకరించరు. నిజంగా సేవకులు భార్యలు సేవకులకి అన్ని విధాలుగా మానసికంగాను శారీరకంగాను వారికి కనుక సపోర్ట్ చేస్తే సేవ ఎలా ఉంటుందో తెలుసా? మరలా పేతురు కనబడతాడు, మరలా యాకోబు కనబడతాడు, మరలా అపోస్తలు కనబడతారు. విశ్వాసురాలైన భార్యల్ని ఎంట పెట్టుకుని తిరిగేవారంట ఎవరు? అపోస్తులు. మనం బైబిల్ పట్టుకుని రెడీ అవుతున్నావు అంటే మనకన్నా ముందు రెడీ అయిపోయి ఉండాలి. విచిత్రం ఏంటో తెలుసా? పాస్టర్ గారు రెడీ అయిపోతారు కానీ ఎవరు రెడీ అవ్వదు. వై అమ్మా అంటే వెళ్ళి 1 మినిట్ అండి అంటారు. ఏ
సేవలో అనుభవాలు లేవు. సువార్తికిని పనిచేయి, సువార్తికిని పనిచేయి, సువార్తికిని పనిచేయి. నీ నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు, సంపూర్ణముగా జరిగించు. ఏంటి దేవుడు ఎంతగా ప్రేరేపిస్తున్నాడు చూడండి పౌలు ద్వారా తిమోతిని, సువార్తికిని పని నాయన భూమి మీద చేయాల్సినది. గ్రీకులు కట గోల్ ఏంటో తెలుసా? గ్రీకులు గోల్ ఏంటో తెలుసా? అది నాకు సరిగ్గా గుర్తులేదు, దాని మూవీ కూడా తీశారు. ఆ సినిమా చూస్తున్నప్పుడు అందులో ఒక వీరుడు ఉంటాడండి, అడి పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. హిట్లర్ కన్నా మంచి, అలెగ్జాండర్ కన్నా మంచి పేరు ఉంది అతనికి. ఆయన మీద సినిమా కూడా తీశారు, ట్రాయ్. ట్రాయ్ సినిమాలో ఉన్న సీక్వెన్స్ కానీ, ట్రాయ్ అంటే ఏమనుకుంటున్నారు? త్రోయా. త్రోయ అంటే ఏంటో తెలుసా? పౌలు గారు వెళ్తారు కదా త్రోయాకి, మేము వాడ ఎక్కి వెళితే ఆ త్రోయే, ఆ త్రోయాలో ఒక హీరోస్ ఉండేవారు. ఎవరు? కత్తి పట్టుకున్నారంటే తలకాయలు లేపేసేవారు. అది ట్రాయ్ సినిమా ఉంది చూడండి ఒకసారి, ఆస్కర్లు దంచింది అది. అందులో ఒక హీరో ఉంటాడు, ఎవరు? చరిత్రకారులు, చరిత్ర పురుషుడు. గ్రీకు పురుషులందరికీ, గ్రీకు పౌరులందరికీ ఒకే ఒక్క మోటో, నువ్వు ఎలా బ్రతకాలంటే అదిగో ఆ గ్రీకు వీరుల బ్రతుకు. గ్రీకు వీరుడు ఎలా బ్రతికాడు? గ్రీకు వీరుడు అంటే మీకు నాగార్జున గారిని గుర్తొస్తాడు, అలా గ్రీకు వీరులు కదా వాళ్ళు, ఇండియన్సే. గ్రీకు వీరుడు అంటే ఎవరు? గ్రీకు వీరుడు అవ్వాలి. ఇండియాలో నేను గ్రీకు వీరుడు అంటే నేను ఏమనాలి? నువ్వు అక్కినేని, నువ్వు అక్కినేని అంతే. నువ్వు గ్రీకు వీరుడు అని చెప్పి బయటికి రా, అవుతుందా? కుదరదు. వీరులంటే వారు, గ్రీకు వీరులంటే వారు, వారు ఎలా చంపేవారు తెలుసా? దేశాలని యూరోచితంగా జయించేసేవారండి. పౌరులందరికీ ఒక గోల్ ఉండేది. ఆ గోల్ ఏంటో తెలుసా? ఇదిగో మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడంటే, ఫిలాసఫీ చెప్తున్నాను, గ్రీకు ఫిలాసఫీ ఇది. మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడంటే, గ్రీకు పౌరులారా, మానవ పౌరులారా, జాగ్రత్తగా వినండి, మీరు వీరోచితముగా చచ్చిపోవడానికి ఈ భూమి మీద పుట్టారని జీవితానికి ఆన్సర్ అండి గ్రీకులకి. వాడిలా నువ్వు చనిపోవాలని ఎగ్జాంపుల్. మనం ఎలా అయితే యేసుక్రీస్తును చూస్తామో, గ్రీకులందరూ ఆ గ్రీకు వీరులు చూస్తారు, అలా నువ్వు చనిపోవాలని. అలాంటి ఏరియాకు కూడా వెళ్ళాడండి ఎవరు? పౌలు గారు. అలాంటి ప్రాంతాన్ని కూడా సువార్త పట్టుకెళ్తున్నాడు. అన్ని చూశాడు, అన్ని వర్గాల ప్రజలను చూశాడు. ఆయనకి తెలిసింది పచ్చి నిజం, సువార్తికిని పని ఈ భూమి మీద ఉన్న మంచి పని, నమ్మకమైన పని, మరణించిన తర్వాత జీవకిరీటం అందుకునే పని. ఈ భూమి మీద ఉన్నవన్నీ పౌరాణిక కథలు, ఒట్టి కథలు కల్పింపబడినవి, మరి ఇది దీనికి రుజువులు ఉన్నాయన్నాడు. అదండి క్రైస్తవం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అలాంటి మూడోతో లెటర్ రాస్తున్నాడు. అందులో ఒక విచిత్రమైన మాట ప్రయోగించాడు, సంఘస్థులైన మనందరికీ చాలా అవసరం. నేను ఇప్పుడే మంచి పోరాటం పోరాడి తిని నేను వెళ్ళిపోవలసిన కాలం వచ్చింది ఆయన తిమోతి. నెక్స్ట్ సంఘాల్లో బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే. యువకులారా నేను అడుగుతున్నాను, నా సమాన వయసుకులారా నేను అడుగుతున్నాను, దేవుని పనిచేసే దమ్ము నీకుందని అడుగుతున్నాను, రా. ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, వ్యవసాయం ఎవడైనా చేస్తాడు, పని ఎవడైనా చేస్తాడు, సువార్త చెయ్యి. రాగలవా? నీతిగా ఎవరి కొరకులన్నీ కట్టుకోగలవా? దేవుని కొరకు నిక్కార్సగా బ్రతకగలవా? రా, నువ్వు నిలబడగలవా? దమ్ము ఉండాలి, దమ్ము గుండెల్లో. కోరికలు వస్తున్నప్పుడు దాన్ని అనిసి నా క్రీస్తు కొరకు వెలుగు వెలగాలంటే ఎంత ఉండాలనుకుంటున్నారు మనసు లోతు? అదే చెబుతున్నాడు తిమోతి, నాయనా సువార్తికుడు అంటే ఏమనుకుంటున్నావురా? ఈ సమాజానికి ఒక వెలుగు, ఈ సమాజానికి ఒక వెలుగు. నా యేసు వెలుతూ వెలుతూ అదే మాట చెప్పాడు కదండి మనందరికీ, నేనున్నప్పుడు లోకానికి నేను వెలుగు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లోకానికి వెలుగు. ఆ వెలుగు రేఖగా నువ్వే ఒక స్టార్డమ్ హీరోలా ఉండగలవా? రా అని అడుగుతున్నాడు. అలాంటి లెటర్ రాస్తూ మొదట అధ్యాయం 12 లేవట్నాడు. అదే పత్రిక, మొదటి పత్రిక తిమోతి పత్రిక, మొదటి పత్రిక మొదట అధ్యాయం, క్షమించాడు, 2 మొదట అధ్యాయం 12 ఆ హేతువు చేత నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. సువార్తలో నువ్వు గుర్తుండుకోవాల్సిన మొదటి పాయింట్, ఇప్పటికే ఎవరన్నా సువార్తలు ఉంటే, భవిష్యత్తులో ఎవరైనా సువార్తికులు అయితే అవుతాయటి, సంఘమంతా సువార్తికులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి. గాస్పలే మనిషి జీవితానికి డెఫినేషను,
ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారు యేసుక్రీస్తుకు అవసరం లేదు, సంఘానికి మొహం జీవించేవారు ఆయనకు అవసరం లేదు. ఒకవేళ అట్టివారుగా మీరుంటే ఈరోజు మనందరి కొరకు ఈరోజు ఈ మాటలు ఇవే, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. నాయన తిమోతి, సువార్తలో నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? మనం నమ్మిన క్రీస్తును మనం ఎరిగి ఉండాలి అన్నట్టు. నేను నమ్మిన క్రీస్తుని ఎరిగి తిని ఎరగడమా? మరి ఎరగక మునుపు ఏం చేస్తావు? చంపి తిని, ఈడ్చి తిని, సమాజానికి చేడగా ఉంటేనే, ఒక రౌడీగా బ్రతికితిని, నన్ను చూస్తే స్త్రీల సైతం భయపడేవారు, పసిపిల్లల సైతం కేకలు వేసేవారు, ఇంత నీచముగా బ్రతికాను, ఈరోజు ఎందుకు ఇలా ఉన్నానో తెలుసా? నేను నమ్మిన వాణ్ణి ఎరిగి తిని గనుక మారిపోతుంది. నేను నమ్మిన వాణ్ణి ఎరిగి తిని గనుక మారిపోతుంది. ఎరిగితే ఏమవుద్ది? సమాజంలో సిగ్గుపడమండి. యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా నువ్వు కలుసుకోవడం ప్రయత్నం చేయి. అంటే కనబడతాడండి అని అడగ వికట కోసం, కనబడటం కాదు, నీకు నిజంగా ఆధ్యాత్మిక ఆత్మతో ఆరాధన, ఆత్మతో ఆయనతో కలయిక నీకుంటే యేసు నీ పక్కనే ఉంటాడయ్యా. భుజం మెచ్చే యేసు ఎప్పుడు ఆయన వెళుతూ వెళుతూ నాకు వాగ్దానం ఏం చేశాడో తెలుసా? ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను అన్నప్పుడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అయితే యుగాంతం వరకు నీతో మీతో నేను ఉంటాను అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఉంటానన్న ఆయన్ని పౌలు ఎరిగాడు, ఉంటానన్న ఆయన శిష్యులు ఎరిగారు, ఉన్నవాణ్ణి ఈరోజు నువ్వు నేను ఎరిగామా? ఒకవేళ ఎరిగితే ఇలా ఉండలేమండి మనం. పౌలు గుర్తించాడట, నేను నమ్మిన వాణ్ణి ఎరిగితే గనక సిగ్గుపడను. మనము నమ్మిన వాణ్ణి గురించి సమాజంలోకి వెళ్ళి నాలుగు మాటలు చెప్పబోయంటే ఓ ఒడిదిరిగిపోతుంటారండి. సిగ్గు సిగ్గు, బూతులు మాట్లాడినప్పుడు ఉండదు సిగ్గు, తింటున్నప్పుడు కంచం నింపేసేలా పెట్టేసుకున్నప్పుడు ఉండదు సిగ్గు. ఇంకా చెప్పండి నాలుగు సిగ్గు మాటలు. సమాజానికి బహిరంగంగా ఏళనకరమైన నీచమైన పనులు చేస్తున్నప్పుడు ఉండదు సిగ్గు. నిజాయితీగా దేవుని కొరకు మాట్లాడే, నిజాయితీగా పవిత్రంగా దేవుని కొరకు మాట్లాడడానికి మాత్రం సిగ్గు వస్తుందండి. ఎరిగిన వానికి ఏముండదు? సిగ్గుపడడు. తన ప్రేమికుడి కొరకు గర్వంగా చెప్పుకుంటాడండి, తనను ప్రేమించిన క్రీస్తు కొరకు గర్వంగా మాట్లాడుకుంటాడు. పౌలు అది అంటున్నాడు, పౌలు గారండి మిమ్మల్ని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లూస్త్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాళ్ళచేత కొట్టారు కదా, మీకు ఏమనిపించలేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏమనిపించదు అయ్యా, ఎందుకు? నా ప్రియుడి కొరకు కదా దెబ్బలు తిన్నాను అంటాడు. ప్రేమికులు చూడండి, ప్రేమికులు ఉంటారు, ప్రేమికులు కాదు మాయకులు అనుకుంటే తర్వాత విషయం, వాళ్ళ గురించి నిన్న అయిపోయింది కదా, మరలో తెలియండి, రోజే అంటే బాధపడిపోతారు బాబు. దొంగ ప్రేమికులు, లోకంలో ఉన్న ప్రేమికులకి కార్యం పనులు చేసి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాగు కూడా కొడుతుంటారండి పెద్దోళ్ళు. అప్పుడు ఆడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, ఇదిగో నీకోసమే దెబ్బలు తిన్నాను, చూడు 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 చూడు, నీకోసమే నేను దెబ్బలు, గర్వం తప్పేలో కొడతాడు, ముఖం మనంగ చూడు, ఆ పిల్లంగ చూస్తుంటాడు, నీకోసమే ఇదంతా ఏమనుకుంటున్నావు, ఇదిగో చూడు మీ నాన్న ఎల్లో కొడుతున్నాడు, చూడు చూడు, ఇవన్నీ చూసి ఇంకా లవ్ పెంచుకున్నా మీద. శిష్యులు కూడా అలానే అండి, రాళ్ళిచ్చి కొడుతుంటే, ముఖాన్ని ఉమ్మేస్తుంటే, ఆయన లేనిపోయిన మాటలు ఆయన పక్షాన ఉన్నవారి మీద వేస్తుంటే, వీరెవరో వైపు చూసేవారు తెలుసా? యేసు వైపు చూసారు. ప్రియుడా చూస్తున్నావా, నీ కొరకేనయ్యా ఇవన్నీ, నువ్వు అన్నావు కదా జరుగుద్దని, నిజంగానే జరుగుతుంది. ఐ లవ్ యూ జీసస్ అనేవారు, ఆనందంగా అనుభవించేవారండి, ఆనందంగా అనుభవించేవారు. ఎక్కడికి వెళ్ళినంత పెద్ద ఆయన్ని నిండు సభలో కొట్టేశారండి పౌలు గారిని, అయినా ఫీల్ అవ్వలేదు, కొట్టిన వారి వైపు చూడలేదు, పైన ఆయన వైపు చూస్తున్నాడు, ఆయన నవ్వుతున్నాడు, వీరు నవ్వుకుంటున్నారు, స్మైల్ అండి. మా అన్నయ్యకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు, మా చిన్న అన్నయ్యకు ఒకడు, ఆడు 1 ఇయర్ ఉంటాడు మీ మధ్య ఉన్నాడు, అక్కడే తిరుగుతుంటాడు, ఆడికి ఎవరు నేర్పించలేదు, అందరికీ ప్లేన్ కిసులు ఇచ్చేస్తుంటాడు, ఆడు నాకేస్తుంటాడు ప్లేన్ కిసులు, మరి నీకు ఎవరు నేర్పించారు నాయన, ఇదే కనుక అలవాటు అయిందని రేపు పొద్దున్న ఎవడ చేస్తాడు రే గొడవలన్నీ. యేసుక్రీస్తు కూడా అక్కడ నుండి ఇస్తుంటాడు ఎవరికి? భక్తులకి. గాడ్ బ్లెస్ యు, డోంట్ వరీ, నేను ఉన్నా కదా. ఆయన అదే చూస్తుంటాడు, ఆయన ప్రేమను మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎన్నైనా ఆయన గురించి అనుభవించాలనిపిస్తుంది, ఎన్నైనా చేయాలనిపిస్తుంది. స్వార్థికను పని చేయనని తిమోతి, నీకు ఒక పర్సనల్ విషయం చెప్తున్నాను,
సువార్తికిన పని నాయన జీవితపు లక్ష్యం, జీవితపు అర్థం. మనం నమ్మిన వాడిని మనం ఎరగాలి, గుర్తించాలి, ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. ఒకరోజు ఒక విషయం జరిగింది చరిత్రలో, పచ్చి నిజం అండి. సముద్ర నడిబొడ్డు మీద జరుగుతుంది గలలియ ప్రాంతంలో. సముద్రం ఉవ్వెత్తున అలల కొట్టుకుంటుంది. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. వీధురుగాళ్ళు ఒక వేగాన్ని మించి వేస్తున్నాయి. అప్పటికప్పుడే నల్లటి మబ్బు సముద్రం మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే నల్లటి మబ్బులు కమ్ముకున్నాయో అర్థమైంది ఇది సహజమైన వాన కాదు, పెను తుఫాను అని. పెను తుఫాను అని ఎప్పుడైతే అర్థమైందో, గాలిని చూశారు, సముద్రాన్ని చూశారు, అన్నిటిని చూసిన తర్వాత గజ 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 వణికేశారండి. సముద్ర జీవులైనా, సముద్రం మీద బ్రతుకుతున్న వారైనా ఆ రోజు వారు డిసైడ్ అయిపోయింది ఏంటో తెలుసా, ఇదే మనకి లాస్ట్ డే అని డిసైడ్ అయిపోయారు. ఇక ఈరోజు మనం చనిపోతాం, ఇక మనం బ్రతకమని అర్థమైపోయింది. అప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్, వాడ అమరికలో యేసుప్రభు నిద్రిస్తున్నాడండి, పడుకున్నాడు అక్కడ. జర్నీలోనే రెస్ట్ దొరుకుతుందండి యేసుప్రభుకు. మనకి రెస్ట్ ఎప్పుడు? మధ్యాహ్నం పడుకుంటుపోతాం, ఉదయం 12 గంటలు లేస్తాం. ఇంకా చెప్పండి, 7 గంటలకు పడుకుంటూ పోయి మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ 7కి లేస్తాం. 7 to 7 ఏమాత్రం అన్యాయం చేయం మనం కాలానికి. ఇంకా సరిపోలేదని మధ్యాహ్నం తినేసి మరి అప్పుడప్పుడు అర్థంలో చూసుకుంటారు ఏంటో నాకు అర్థం అవుతుందండి. ఎవరు ఆకారం మారుతుందని ఏమి అనిపించదా? భవిష్యత్తులో రైస్ దొరకదు అన్నట్టు తినేస్తాడు ఒకడు, ఇంకా దొరకదు రైస్, ఇదే లాస్ట్ అన్నట్టుండో చూసారా, వాళ్ళు తింటుంటాడు. మనకి రెస్ట్ ఎక్కువ, ఎంత రెస్ట్ ఉందో బొగ్గలు చూస్తే తెలిసిపోతాయి. దవళ్ళు అంటుకున్నాయనుకోండి రెస్ట్ చెప్పొచ్చు, ఇక రెస్ట్ లేదురా అని. ఓ పొంగిపోతున్నాయి అనుకోండి బూరుల్లాగా, ఇక బాగా రెస్ట్ ఎక్కువైపోయింది రో అనుకోవాలి. ఇంకా ఈ కిందకి దిగిపోతుంది అనుకోండి బాగా రెస్ట్ ఎక్కువైంది అనమాట. ఇంకా ఇవి వాసిపోతుంది అనుకోండి అమ్మో వీడికంత సుఖభోగి ఎవరు లేడు రో అని. ఆ తర్వాత ఇలా కిందికి దిగేసరికి అప్పుడు కనబడుతుంది మహాపర్వతం, ఇలా బయటకు వచ్చి కనబడుతుంది. దాన్ని చూసినప్పుడు కనీసం చూసి కూడా ఎప్పుడు అనిపిస్తుంటుందండి సుఖం ఎక్కువైంది. యేసుక్రీస్తు ఎండకి వానకి అన్నిటికీ తడిసిపోయి రాత్రంతా తండ్రితో ప్రార్థన చేసి పగలంతా సేవ చేసి తిన్నా తినకపోయినా తండ్రి పని తుదముట్టించుటయ్యే నాకు ఆహారమని కంకణం కట్టుకున్న ఒక నిండు యవనస్తుడైన యేసుక్రీస్తు దైవం ఆయన సమయం ఎక్కడ దొరుకుందో తెలుసా? ప్రయాణంలో. ఆ ప్రయాణంలో నిద్రపోయాడు. నిద్రపోతున్నప్పుడు ఎంత మత్తుగా నిద్రపోయాడు చూడండి. నిజంగా నిద్ర మత్తు నిద్ర ఎప్పుడు పోతాం చెప్పండి? బాగా అలసిపోయినప్పుడే నిద్రపోతాం, త్వరగా లేవలేం. ఎంత ఎన్ని శబ్దాలు జరిగినా లేవలేమండి. బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతాం ఎక్కువ. ఆ టైంలో మనం ఎన్ని శబ్దాలు చేసినా లేకం. మామూలుగా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది లేండి, వాడికి మామూలుగా ఎన్ని శబ్దాలు చేసినా లేకడు. అలాంటి బ్యాచ్ వేరు, నేను వాళ్ళ కోసం చెప్పట్లా. వాడి పక్కన ఏనుగులు నడిచి వెళ్ళిపోయినా అనుకుంటాడు అనమాట. ఆడికి అనవసరం అన్ని భూకమ్మ వచ్చినా లేకడు. యేసుక్రీస్తు వారు అలసిపోయారు. ఎంతగా అలసిపోయాడు అంటే వాతావరణం మారింది, గాలులు వీస్తున్నాయి, సముద్రం అలలు తాకిడి పొంగుతూ ఊగుతున్నాయి, అయినా ఆయనకి డిస్టర్బెన్స్ అనిపించలే. ఎంత అలసిపోయాడు చూడండి. అప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు, లోకసువార్త చాలా అవసరం అండి. లోకసువార్త 8:22 నుండి, మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆయన ఆ ధోనిని దోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చెను, ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయన. అప్పుడు ఆయన, మీ శ్వాసం ఎక్కడా అని వారితో నిన్ను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీ నీళ్లకును ఆజ్ఞాపింపగా లోబడుచున్నవే, ఈయనెవరో అని ఒకనితో ఒకడు చెప్పుకునరి. మర్చిపోకండి, పౌలు ఏమన్నాడు?
నేను నమ్మిన వాణిని ఎరిగి తిని అన్నాడు. శిష్యులు ఏమంటున్నారు? ఈయన ఎవరో అంటున్నారు. అంటే శిష్యులకి ఏమర్థం అవుతుంది? ఆయనతో పాటు తింటున్నారు, ఆయనతో పాటు ఉంటున్నారు, ఆయనతో పాటు సభలకు వెళుతున్నారు, ఆయనతో పాటు ప్రయాణాలు చేస్తున్నారు, ఆయన్ని అన్నీ చూస్తున్నారు, ప్రార్థించుట ఉపవాసం ఉండుట అన్నీ గమనిస్తున్నారు. కానీ ఏమంటున్నారు తెలుసా? ఈయన ఎవరో అంటున్నారు. అంటే సేమ్ మనలా లేరండి శిష్యులు? సభలకు వస్తాం, వింటాం, సంఘానికి వెళతాం, వింటాం, సంఘ విశ్వాసులతో తిరుగుతుంటాం, అన్నీ చూస్తాం. వ్యక్తిగతంగా వచ్చి యేసుక్రీస్తు గురించి అడిగితే ఆయన ఫోటోలో ఉంటాడండి అంటాం. తెలుసా నీకు యేసుక్రీస్తు? తెలుసా అని అడుగుతున్నాను ఈరోజు నీకు యేసుక్రీస్తు. ఏం తెలుసు నీకు యేసుక్రీస్తు గురించి? సంఘ విశ్వాసిగా ఉండకపోయినా సంఘం యొక్క సహవాసం పొడిపొడిగా ఎరిగిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నీకు యేసుక్రీస్తు తెలుసా? ఆయన ఎవరో నువ్వు ఎరిగితివా? ఎరగలేదంటే ప్రసంగాలు వింటాం. వారు ప్రసంగాలు విన్నారు, వారు భోజనాలు చేశారు యేసుక్రీస్తుతో. మనము యేసుక్రీస్తు భోజనాన్ని పొడిపొడిగా తింటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆయనను మనము ఎరుగము. ఎరిగిన వాడు ఎలా ఉంటాడు? ఎరగని వాడు ఎలా ఉంటాడు? ఎరిగిన వాడు ఆయనను గూర్చి సమస్తాన్ని ఏం చేసుకుంటాడో తెలుసా? నష్టముగా ఎంచుకుంటాడు. శిష్యులకి అప్పటికి పరిపక్వత రావడం లేదు. ఎరిగిన ఆయనను చూస్తున్నాములే అనుకుంటున్న ఆయనను ఆధ్యాత్మిక కొలమానంలో అడిగితే నిజానికి యేసు ఎవరో వారికి తెలియదు. ఇక్కడ కూర్చున్న అందరినీ అడుగుతున్నాను, యేసుక్రీస్తు ఎవరో బైబుల్ని కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఎవరో నీకు తెలుసా? తెలీదు. ఆయన కూర్చే అక్షరం కూడా మనకు తెలియదండి. విన్నవే మనకు తెలుసు, చూసినవే మనకు తెలుసు. ఇంతకు మించి ఆయనకి నీకున్న రిలేషన్ ఏంటి చెప్పి అడుగుతున్నాడు ఈరోజు. మీ విశ్వాసం ఎక్కడా? మీరు ఏం చేస్తున్నారు? అసలు నా సంఘానికి వస్తున్నారు, నా మాటలు వింటున్నారు, నన్ను చూస్తున్నాను అనుకుని బతుకుతున్నారు, నేను ఎవరో మీకు తెలీదా? ఎరిగిన శిష్యుని మాటలు ఒకలా ఉంటే ఎరుగని వారి మాటలు ఒకలా ఉంటాయి. వారు ఎరుగలేదు కనుక ప్రభువా మేము చనిపోతున్నాం, నీకు చింతలేదా అని అడిగారు. నీకే బాధ లేదా? ఎరిగిన వారైతే ఆయనను ఆ మాట అనలేరండి. ఎరుగని వారు గనకే ఆ మాట అంటున్నారు. ఒకరోజు ఎరిగిన పౌలు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట, మీకు బాగా అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. ఏ హేతువు చేత? పైన చెప్పిన సందర్భాన్ని కలుపుకుపోతూ కింద ఆయన కలిపి మాట్లాడుతున్న అర్థంతో కూడిన మంచి భావం ఏంటంటే ఆయనను ఎరిగి తిని గనుక ఎన్ని శ్రమలైనా పడతానంటున్నాడండి. నేను నమ్మిన వాడిని ఎరిగి తిని, ఇదే నా హేతువు, ఇదే నా సారాంశం, ఇదే నా జీవిత లక్ష్యం. అంటే సేవ చేసి ఒక్కసారి సేవలోకి వచ్చి చూడండి, ఒక్కసారి సేవలోకి వచ్చి చూడండి, ఒక్కసారి బాప్టిజం తీసుకుని ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేయండి, ఒకసారి ఆయన లవ్లోకి రండి, మీరు ఒక్కసారి అనుభవించండి. లోకంకి ఆయనకి చాలా డిఫరెంట్ అండి. ఒక్కసారి ఆయన అనుభవాల్లోకి వెళ్ళామనుకోండి, లోకాన్ని చూస్తే వామిటింగ్ వస్తుంది మనకి. సైకలాజికల్ ఒక పాయింట్ చెప్పనా మీకు? ఒక తమ్ముడు అడిగాడు ఇందాక ఫోన్ చేసి, అన్నా వయసులో ఉంటాం కదన్నా మనకు అన్నీ లోకం ఆకర్షిస్తుంటుంది, ఎలా అన్నా వాటి అన్నింటినీ జయించడం చెప్పండి అన్నా అని అడుగుతున్నాడు. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క జవాబు, నీ నీతి ఇలువుల్లో ఒకే ఒక్క మాట, నీకు బాగా మంచిగా బ్రతకడం అలవాటైతే చెడు చేయడం నీ వల్ల అవుతాం. చెడు చేయడం నీకు బాగా అలవాటైతే మంచిగా బ్రతకడం నీ వల్ల అవుతాం. ఎంతకు మించి ఆన్సర్ కావాలి నీకు? మంచిగా ఎలా బ్రతకాలన్నా అంటే యేసుక్రీస్తును చూడు, అపోస్తులను చూడు, పౌలును చూడు, తిమోతిని చూడు, వీరిని చూడు. మంచికి డెఫినేషన్ వారు ఎలా బ్రతకారు? అన్నీ వదిలేసుకున్నారండి దేవుని కొరకు. అంటే వారు ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. తెలుసు అపోస్తులు కానీ మిగిలిన శిష్యులు కానీ ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదండి. మనకి సమకాలికలు అయితే జస్ట్ వారు అలా సభకు వచ్చి అటెండెన్స్ చేయించుకుని అలా మనందరూ కనబడి అలా వెళ్ళిపోయారు అనుకోండి, చాలండి, చాలామంది మారిపోతారు. అర్థమవుతుందా? అపోస్తులు జస్ట్ వారు ఎలా చూపిస్తారో తెలుసా? యేసుక్రీస్తుని, బ్రతుకులోనే యేసుక్రీస్తుని చూపిస్తారు. ఇదిగో
నన్ను చూడండి, నన్ను చూస్తే మీరు యేసుక్రీస్తును చూసినట్టే అన్నాడు. ఎంత ధైర్యం అండి పౌలు గారికి. నన్ను చూడండి అన్నాడు ఆయన. ఎందుకు ఎలా చూడాలి అంటే, చూస్తున్న నేను ఆయనను ఎరిగితిని గనుక ఆయన కొరకు నేను శ్రమలు పడుతున్నాను. సిగ్గుపడలేను. ఆయనను ప్రేమిస్తున్నాను గనక ఎరిగితిని గనక శ్రమ పడుతున్నాను. ఎరిగిన వాడు ఎంతగా లవ్ చేశాడో తెలుసా? నిజంగా ఆయన చూస్తుంటే మనసేవే ఏమనిపిస్తుందండి. మన బ్రతుకులను ఎక్కిరేస్తారండి అపోస్తుల జీవితాలు చూస్తుంటే. వారెంతగా ఎరిగిన వాని కొరకు ఏమేమైపోయారు ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరమైననో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొట్టిన ఏటట ప్రేమించిన ప్రియుడు అంటున్నాడండి. ప్రియుడి కొరకు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏవేవి నాకు లాభములుగా కనబడుతున్నావో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఆ సారాంశం చెబుతాది. నాకేవైతే కలిసి వస్తాయనుకున్నానో ఆయన కొరకు పెంటలా ఎంచుకున్నానంటే, నాకు పెంటతో సమానం. ఏది పెంటతో సమానం? లోకపు వ్యామోహాలు నాకు పెంట లాంటివి, లోకపు ఆశలు నాకు పెంట లాంటివి, పనికిరాని చెత్త అవన్నీ అన్నాడంతే. నాకు లోకంలో ఏవైతే గొప్పగా కనబడుతున్నాయో, లోకంలో ఉన్న అధికారాలు, లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న ఈ తిరుగుబాటు వ్యవహార శైలి, ఇవన్నీ నా క్రీస్తు దృక్కోణంలో నేను చూస్తే పెంట, పనికిరాని చెత్త, ఇదంతా నష్టంగా ఎంచుకుంటున్నాడట. ఆయనకి కనబడిన, ఆయనకి కలిగిన ఆస్తులు, ఆయనకి కలిగిన అధికారాలు అన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఎందుకయ్యా బౌలు, చరస్థిరాస్తులను ఎందుకు ఇలా నష్టంగా ఎంచుకుంటున్నావంటే, ఐ లవ్ జీసస్ అంటాడు. ఆయన ప్రేమిస్తున్నాను నేనంటే, ప్రేమిస్తున్న ప్రియుడు కొరకు, ఆమె కొరకు ఏమైనా, అతని కొరకు ఏమైనా చేస్తాను. నిజమే కదండి. నిజముగా మనం ప్రేమించేవారు ఉన్నారనుకోండి, నిజముగా మనం ప్రేమించే భార్య ఉందనుకోండి, అవి నిజంగా ఎప్పుడు ప్రేమించగలమో తెలుసా మనం? ఎప్పుడు చెప్పి ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను, జ్ఞాపకం చేసుకో. సాంగ్ రెడీ చేద్దాం. నిజమైన భార్యను భర్త ఎప్పుడు ప్రేమించాలో తెలుసా? నువ్వు నిజమైన భర్తవైతే జాగ్రత్తగా విను. నిజమైన భార్యని పెళ్ళైన కొత్తలో ప్రేమించడం కాదు, పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక 2 or 3 శంభు లింగం దిగుతాయి కదా. ఏంటి శంభు లింగం, బోడి లింగం, ఎవరు? పిల్లలు. ఆ దిగిన తర్వాత సొగసంతా ఒళ్ళిపోద్ది, వాడిపోద్ది కదా, ఆ లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా పోతుంది. అప్పుడు తను చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆ గదిలోకి తిరుగుతుంది, ఈ గదిలోకి తిరుగుతుంది, ఆ కిచెన్ రూమ్కి వెళ్తుంది, ఆ మసి ఇలా రాసుకుంటుంది, ఎక్కడికి వచ్చి గిన్నెలు కడుతుంది, అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, మొత్తం తడిసిపోయి అటు వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆయనకి మనకి వెల్కమ్ చెప్పడానికి ఎదురుగా వచ్చి చిన్న స్మైల్ ఇచ్చి, ఎలా స్మైల్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? పెళ్ళైన కొత్తలో ఉంటుంటుందా? ఉండదు. చెమటతో మొత్తం తడిసిపోయి ఉంటుందండి. అలా కూర్చుని వెంటనే నీళ్ళు చూస్తాడు నిజమైన భర్త. అలా అబ్జర్వ్ చేస్తాడండి. ఆమె చూడలేని టైంలో ఏం చూస్తుంటాడు? చూస్తూ ఆవిడ అంటాడు లోపలికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరిగి వచ్చి ఆ ఉరుకులు పరుగుల మధ్య నలిగిపోతూ వచ్చి బజ్జీలు ఏమంటారా అని అడుగుతాడు. ఇటు మళ్ళీ ఈ రెస్ట్ లేని టైంలో అప్పుడు నిజంగా అవి తింటున్నప్పుడు అప్పుడు పక్కన వాళ్ళ తమ్ముడికి చెప్పుకుంటాడండి, ఎవరే ఇలా రా కూర్చో ఒకసారి, మీ వదిన చూసేవరే అంత ఎదిగిపోయిందో చూడు. పెళ్ళైన కొత్తలో టిప్ టాప్గా ఉండేది, ఎంత చదువుకుందరా, ఎలా ఉండేది వచ్చిన కొత్తలో, ఆ సొగసులు ఆ సుకుమారతనం అవన్నీ ఏమైనాయి? నా కొరకు కరిగిపోయినాయి. నా కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది, నా కొరకు పిల్లలకు అంది, వారి కొరకు జీవితాన్ని త్యాగం చేస్తుంది, నా కొరకు నలిగిపోతుంది, నాకు వంట చేయడానికి, నా బట్టలు ఉతకడానికి, నా జీవితంలో ఒక వెలుగు రేఖగా వచ్చింది, తన ఆరిపోతూ నన్ను వెలిగిస్తుందిరా. అప్పుడు అంటాడు, ఇదిగో అమ్మాయి నీకు విషయం చెప్పనా, ఈరోజు చాలా అందంగా ఉన్నావు అంటాడు. ఇంకా చాలేగా మాటగా
ఇంకా మరలా రెస్ట్ లేదు, ఇక మరలా రెడీ అయిపోద్ది, మరలా కష్టపడుతుంది. అప్పుడప్పుడు భార్యను ప్రేమించేవారు భర్తలారా జాగ్రత్తగా వినండి, కష్టపడుతున్నప్పుడు బయటకు పనికి వెళ్తారే, మీరు పనికి పోతారు ఉద్యోగానికి పోతారు, జస్ట్ చిన్న కాల్ చేసి భోజనం చేసేవాని అడిగంటే చాలిక, అమ్మో నా భర్త ఎంత బిజీగా ఉన్నా నన్ను భోజనం చేసావని అడుగుతున్నాడు చూడు, సాయంత్రం వచ్చేసరికి ఆయన కొరకు నేను ఏదో ఒకటి రెడీ చేసాను, మళ్ళా అడ్డు దూకేస్తుందిక. ఆ ప్రేమలో ఏమైపోతుందో తెలుసా, బానిస అయిపోతుందండి, బానిస. పౌలు కానీ శిష్యులు కానీ అలానే అయిపోయారు. కానీ తింగర భర్తలు ఉంటారండి, అసలు అసలు ప్రేమించిన వండవులే కూర అంట, ఇలా వండుతారా ఎవరైనా, మళ్ళీ ఒక 90 ఎంత వేసి వస్తాడు కదండి, ఏడు కారం తక్కువైంది వండుకో, లేకపోతే ఉప్పు తక్కువైంది, అది తక్కువైంది, ఏదో వంట మాస్టర్లో చెప్తాడండి అన్నీ, అది తక్కువైంది ఇది తక్కువైంది. వంట ఆవిడ ఉందట చేసుకుంటానని అడగాలి, అప్పుడు చేసుకుంటావా, సరిగ్గా మీకు పెంట వంటకాలు అన్నీ బాగా చేసి పెడుతుంది. భార్యను ప్రేమించడం రాదయ్యా, కష్టపడి ఏదోలా ఉంటుంది, బాగుంది బంగారం అని ఒక మాటను చాలిక, ఇంకా ఇంకా కష్టపడుతుంది. యేసుక్రీస్తు 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 అలానే చూశారండి యేసుక్రీస్తుని శిష్యులు, చక్కగా చూశారు. ట్రెండ్గా అర్థమవుద్దని భాష వాడుతున్నారు మీరు పక్కపక్క ఏకైకలు, మీకేం గుర్తొస్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు, ఏం గుర్తురావట్లేదు కదా, అపవిత్రమైన సంగతులు. ఎందుకన్నా మంచిది, ఈ సాంగ్ చూసి మళ్ళీ కలుసుకుందాం, ఒకసారి సాంగ్ చూడండి. వైర్లు అయ్యి ఉంటే చూడండి, తీని తీ లాభకరమైనను లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలనైనా, నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడిన ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడు నవ్వు ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమంటున్నాడు చూసారా, ఆయన నేను ఎరుగు తిని ఎలా ఎరిగి తినో తెలుసా, పునరుద్ధానములో ఎరిగి తిని మరొక జీవితంలో ఆయన ఎరిగి తిని మరొక జీవితంలో ఆయన ఎప్పుడైతే నేను గుర్తించానో ఈ జీవితంలో ఉన్న ప్రతిదాన్ని నేను ఏం చేశాను, నష్టముగా ఎంచుకుంటుని. నష్టముగా ఎంచుకుని ఏం సంపాదించుకున్నావయ్య అంటే క్రీస్తును సంపాదించుకుంటుని. ఒకసారి సాంగ్ చూడండి, మరలా కలుసుకుందాం. హలో ఫిలిప్పీ 3:7 ఒకసారి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి ఒక రగిలిపోయే రచన రాస్తున్నాడు, అది దైవావేశం. అందులో మాట ఇప్పుడు మనం పదే పదే చదువుతున్నాం, మరొకసారి చదవండి 3:7. అయినను
ఏవేవి నాకు లాభకరములవుచున్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏవేవి నీకు లాభకరములు, ఎన్నుంటాయండి మన జీవితంలో మనకు లాభాలుగా కనిపించేవి. చాలామంది యువత ఉన్నారు కదా, మిగిలిన యువత ఎందుకు రాలేకపోయారు? ఐపీఎల్ జరుగుతుంది కదా, నష్టముగా ఎంచుకోగలవని క్రీస్తు కొరకు ఆ మానసిక ఉల్లాసాన్ని. మిగిలిన తమ్ముళ్ళు ఎందుకు రాలేదు? లోకంలో పనులున్నాయి కదా. క్రీస్తు నిమిత్తము నీకు ఏదైతే మానసికంగాను శారీరకంగాను లాభం అనిపిస్తుందో వాటిని నష్టముగా ఎంచుకోగలవా? ఏదైనా మనసులో ఉన్న మానసిక ఉల్లాసమైనది క్రీస్తుకి ఇష్టము లేకపోతే పెంటలా చూడగలవా దాన్ని? ఇలాంటి వాడు సేవకు పనికి వస్తాడండి. అలాంటి వాడు సేవకు కావాలి సువార్త పనిని జరిగించడానికి. నాకు మాట్లాడడం రాదు కదా అనకు, ఒక్కసారి ఆయన ఎలుగులోకి వచ్చి చూడు. అపోస్తలందరూ పిహెచ్డీలు చేశారనుకుంటున్నా? ఏంది, వారు చదువుకుని వారే. అపోస్తలైన పౌలు తప్ప మిగిలిన వారందరూ పామర్లే. కొద్దిపాటి చదువు ఏదో నేర్పించేవారు కదా ఒకప్పుడు గవర్నమెంట్, ఏంటంటారు దాన్ని, ఏదో నేర్పించేవారు సంధ్యవేళ అనుకో భాష ఉండేది, ఏంటది అక్షర గోదావరి, అలాంటి చదువులు వారివి. అపోస్తులు 12 మందివి. వారు వచ్చిన తర్వాత ఎలా అయిపోయారండి సేవలో. సేవ అంటే బోధించడం ఒకటే కాదు, సేవ అంటే అనేక కోణాలు ఉన్నాయి, సేవలు అనేకమైన ఉన్నవి. ఆయన నమ్ముకుంటే, ఆయన పనులు నువ్వు పాత్రగా వాడబడితే ఆయన కొరకు అన్నీ వదిలేసుకోగలవా? ఒకే రోజు సభ ఉంటుంది, ఒకే రోజు దేవుని పని ఉంటుంది, అదే రోజు ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది, రెండాట్లో దేనికి వెళ్తావు? ఒకే రోజు నీకు కావలసిన మానసికమైన ఆనంద కార్యం ఉంటుంది, ఒకే రోజు సండే చర్చ్ ఉంటుంది, దేనికి వెళ్తావు? పెళ్ళి అయిన వారైతే ఆదివారం అత్తారింటికి పోవడానికి చూస్తారు, కానీ అది కూడా ముగించుకొని సంఘానికి వెళ్ళగలవా? నీ భార్యను కూర్చోబెట్టి, నీ పిల్లలను కూర్చోబెట్టి, ప్రభువా ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి, నీ చల్లని రెక్కల కింద నేను ఆరాధించడానికి ఈ దినం ఇచ్చావు గనక కృతజ్ఞతస్తులు తండ్రి అని ఆయన ముందు మోకాలు వేయగలవా? నష్టముగా ఎంచుకోగలవా నీ కార్యములు? అదండి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోవడం అంటే. దేవుడు దినదినం మనకిస్తున్నాడంటే దినదినం ఆయనకి దగ్గర కావడానికే, ఆయన ప్రేమలో పులకించిపోవడానికేనండి, ఆయన ప్రేమలో పులకించిపోవడానికే. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకపు కుటుంబం భూమి మీద. నీ కుటుంబీకులతో ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, సంఘం అనే కుటుంబంతో నువ్వు సభ్యత్వం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నీకు సిగ్గుకరమైన కార్యక్రమాలు జరుగుతాయేమో కానీ సంఘంలోకి వచ్చి చూడు, ప్రేమ అనురాగం శాంతి సమాధానం నిలువెత్తు సాక్ష్యం ఈ పరమందున్న పరలోకపు కుటుంబం భూమి మీద కనబడుతున్న ఈ సంఘం. ఈ సంఘంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలండి. పౌలు అదే అంటున్నాడు తిమోతికి, నాయన నేను వెళ్ళిపోతున్నాను కదరా, కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్త నాయన, నిండు యవనస్తుడివి, యవన కోరికలు నిన్ను ఇబ్బంది పడతాయి, ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు వస్తే నాకేంటిలే, నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, నాకేంటిలే సువార్త లోతు తెలుసు అనక నాయన, అక్కడ నుండి నువ్వేం చేస్తావు తెలుసా, పారిపో. ఇదే సీక్రెట్ యవనస్తులకి. యవన కోరికలు ఎలా జయించాలని అంటే ఆ అట్మాస్ఫియర్ నుండి వచ్చే బయటకు అంతే. ఆ నేనేం పడలే, నేనేం దిగనులే అని నిలబడితే సొలొమోను అంతటి వాడు కోరలే పీకి నీ కోరికలు, సంసోను లాంటి బలవంతుడిని నేలకు ఒరిగేలా చేసినాయి. అక్కడ నుండి పారిపోయిన ఏసీపే సింహాసనం ఎక్కడు, ఉండకూడదండి అక్కడ. చాలా ఉంటాయి, ఒంటరి కొట్టినప్పుడు నెట్ ఉంది కదా, అసలే జియో ఫ్రీ, రోజుకు 2 GB 1 GB. ఒంటరి కొట్టినప్పుడు ఎన్నో పిలుస్తుంటాయి నిన్ను, నువ్వు మంచి చూడాలనుకున్న యూట్యూబ్ ట్యూబ్ కదా, ఆ ట్యూబ్లో ఆ గాలి దృశ్యాలు ఎన్నో ఉంటాయి. ట్యూబు టైరు పేర్లు పెట్టారు కదా, అందులో అపవిత్రమైనవి ఎన్నో మనకు ఓపెన్ అవుతుంటాయండి. నువ్వు అనుకుంటావు ఏం పర్లేదు నాకు ఏం కదా ఒకసారి చూద్దాం అనుకుంటావు, ఒకసారి కదా ఇంకా అక్కడి నుంచి అంటే అలా పోతున్నా ఉంటాం ఇక. ఆ తర్వాత గూగుల్ తెలు కూడా పిలుస్తుంది నిన్న, అలా రా నాయన దీవిస్తాను కదా నిన్ను. గూగుల్కి ఒక్కసారి వెళ్ళావంటే ఇక అంతే సంగతి లేక, సమృద్ధి ఆశీర్వాదం అక్కడ. అందుకే అడుగుతున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, బయటకు వచ్చాయి.
మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో, అట్టివారు గుంపులోనికి వెళ్ళిపోయినా అని తిమోతి అంటున్నాడు. ఇటు ఒక సేవకుడు మరొక సేవకుడికి పర్సనల్ లెటర్లో చెప్తున్నది ఏంటో తెలుసా? యవనేచ్ఛలను జయించాలి అంటే ప్రార్థన చేసే సహోదరుల దగ్గరికి పో. అక్కడ ఏముంది? దేవుడితో మాట్లాడే వాతావరణం ఉంది. కోరికలను జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, వాటిని తోలనాడి దూరముగా ఉంటేనేనండి మనం జయించగలం. నాకేంటి లేవు ఉండగలనంటే ఉండలేం మనం. ఎక్కడైతే నేను పిలుస్తుందో అక్కడ అడ్డుకట్టే, అక్కడ నుండి వెనకకు తిరుగు, వద్దని చెప్పు. సమస్తాన్ని నష్టముగా క్రీస్తు కొరకు ఎంచుకోవాలి. ఒకసారి లవ్ చేసి చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. యేసుక్రీస్తుని ఒక్కసారి లవ్ చేసి చూడండి. ఆయనకన్నా బాగా ఎవరూ ప్రేమించరండి, ఎవరూ ప్రేమించలేరు. ఆయన ఒక్కసారి ఆయన వైపుకు తిరిగి హృదయంలో ఆయన గనక పెట్టుకుంటే, తలుపునద్ద నిలబడిన ఆయన తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుంటే నీ లైఫ్ స్టైలే మారుస్తాడయ్యా. ఆయన ఈ ఊర్లోనే పుట్టాం మేము, ఇక్కడే తిరిగాం, ఇక్కడే షెడ్యూల్ వేసి ఇలా తిరిగేవాళ్ళం స్కూల్ ఎగ్గొట్టి. ఎప్పుడన్నా తెలుసా మీకు మా ముఖాలు గుర్తున్నాయా? ఓ నా పేరేంటో తెలుసా? నాకు అసలు పేరు ఒకటి ఉందండి, మా తాత పేరు. తెలుసా మీకు? తెలీదు. కానీ ఈరోజు మేమంతా మీకు తెలుసు. వై క్రీస్తుని లవ్ చేస్తున్నాం గనక, ఆయనను ప్రేమిస్తున్నాం గనక. ఈరోజు మీరందరూ కూర్చుని మాటలు వింటున్నారు, దానికి గల కారణం ఏంటో తెలుసా? జేమ్స్ గొప్పడు కాడు, అర్జున్ గొప్పడు కాడు, మరెవరు? వారిని ప్రేమిస్తున్న క్రీస్తు గొప్పవాడు. ఆయనను ప్రేమిస్తే సమాజంలో మన లైఫ్ స్టైల్ మారుతుందండి. మనల్ని చూస్తే ఇంకొంతమంది బ్రతుకుతారు. కానీ ఈ చిత్రం ఏంటో తెలుసా? అలా వచ్చి సభకు అలా వెళ్ళిపోతారండి. అలా వస్తారు, అలా వింటారు, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అట్టి వారిగా ఉన్న వారికి క్రీస్తు అడుగుతున్నాడు. నడి సముద్రం మీద ఉన్న శిష్యుల్ని అడిగారు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు జీవితంలో, తెలుసనుకున్నారు తిరుగుతున్నారు. మనము మన జీవితంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. నడి జీవితంలో, నడి సముద్రం మీద ఎలా ఉన్నామో ఈ నడి బజార్లో మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. అయితే విచిత్రమైన ప్రశ్న ఆయన అడుగుతున్నాడు. అల్ప విశ్వాసులారా నన్ను ఎరిగితిరా అని. అల్ప విశ్వాసులారా నన్ను ఎరిగితిరా. పౌలు ఎరిగాడు గనక వెలుగు వెలిగాడు. శిష్యులు ఆ తర్వాత ఎరిగారు గనక వారు ఒక వెలుగు వెలిగారు. ఒకరోజు యేసుక్రీస్తు పునరుద్ధానం చెంది శిష్యుల దగ్గరకు వచ్చి ఇద్దరు శిష్యులు మార్గమున పడిపోతున్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులతో ఏమని మాట్లాడుతున్నారో జాగ్రత్త. ఈ పాయింట్ ఎవరికో తెలుసా? మాకు బైబిల్ తెలుసు అనుకుంటారే, మేము ప్రసంగాలు చేస్తున్నాం అనుకుంటారే, మేము కూడా సంఘంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నాం అనుకుంటారే. అట్టి వారిని అడుగుతున్న ప్రశ్న లూకసువార్త 22:24. లూకసువార్త 24:29 నుండి వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కుంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్వస్త్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడాయినను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఏం జరుగుతుంది? ప్రవక్త వచనాలు చెప్పాడు, ధర్మశాస్త్రపు వచనాలు చెప్పాడు, కీర్తనలో రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఎలుగెత్తి మాట్లాడాడు. ఆయనతో తిరిగిన శిష్యులకి చెబుతున్నాడు, ఇదిగో ఏం జరిగింది విషయం అంటే మా ప్రభు 3 రోజుల క్రితం చనిపోయాడు, నేటికి 3 దినములు ఆయను. మరి ఏమయ్యాడు మాకు తెలియదు, పునరుద్ధానం తెలియదు, విషయమంతా మర్చిపోయారు. మాకు బైబుల్ తెలుసు అనుకున్నారు, మాకు లేఖనాలు తెలుసు అనుకున్నారు, మాకు ధర్మశాస్త్రం తెలుసు అనుకున్నారు. ఆయన వచ్చి మరలా మాట్లాడి రొట్టె విరిచి ఇచ్చిన తర్వాత కృతజ్ఞతలు దేవునికి చెప్పేంత వరకు యేసును గుర్తించలేకపోయారు. ఏమర్థం అవుతుందండి? మనకు బైబిల్ తెలిస్తే సరిపోదు, యేసు మన దగ్గరకు వస్తే కానీ అర్థమవ్వాల్సినది మనకి అర్థం కాదు. ఆయన రావాలి మన దగ్గరికి, ఆయన మనతో ఉండాలి, ఆయన మనతో సహవాసం చేయాలి. అప్పుడు లేఖనాలలో నుండి ఒక పరిపూర్ణమైన ఆయన రూపాన్ని మనం చూడగలమండి. బైబిల్ చదివేవాడు చదువు వచ్చిన ప్రతి ఒక్కడు చదువుతాడు. లేఖనాలు బట్టి పట్టేవారు క్రీస్తు విరోధులు కూడా గంట ఆగకుండా బట్టి పట్టి చెబుతారు, చూడకుండా
వారికి క్రీస్తు తెలుసా? బైబిల్ విరోధైన ప్రతి ఒక్కడు బైబిల్ని అనర్గ్రహంగా మాట్లాడుతుంటాడు. గొక్క తిప్పుకోకుండా ఒక్కొక్క రిఫరెన్స్ మాట్లాడుతుంటాడు. బైబిల్ విరోధి. వాడికి క్రీస్తు తెలుసా? క్రీస్తు మనకి లేఖనాల నుండి తెలియాలంటే ఆయన మనతో సహవాసం చేస్తేనే ఆయనను ఎరుగగలం. ఆయన ఎరిగిన తర్వాత శిష్యులు ఏమైపోయారండి? అత సాక్షులైపోయారు. జీవితాలు త్యాగం చేసేసారు. వారికి ఒక సీక్రెట్ నేర్పించాడండి. పౌలు అంటూనే అదే మాట మనం మొదట వాక్యపట్నంగా చదువుకున్న అదే మాటలో ఒక విలువైన మాటను సంధించి ఎరిగితనన్న మాటకి కంటిన్యూ చేస్తున్నాడు. ఆ మాటలో మన జీవితాన్ని భద్రం చేసే ఒక పదాన్ని తిమోతికి, సంఘానికి కాపరైన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మొదట అధ్యాయం 12వ వచనం. ఆ హేతు వచ్చేత శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరిగితిని గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడుగలడని రూఢిగా నమ్ముచున్నాను. అక్కడ ఒక మాట సంధించాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు కాపాడుతాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తట పౌలు కోటకు అప్పగించాడట. పౌలుకు అప్పగింపబడిన ఆ దానిని మరలా పౌలు ఏం చేస్తున్నాడట? క్రీస్తుకు అప్పగిస్తున్నాడట. ఏంటి అప్పగించేది ఇంతకి? ఏం అప్పగించుకుంటున్నారు ఒకరికొకరు? ఏం అప్పగించుకున్నారో తెలుసా? రక్షణ భాగ్యాన్ని, జీవితాన్ని క్రీస్తు చేతుల్లో పెట్టేస్తున్నారండి. పట్టుకెళ్ళి జీవితాన్ని పట్టుకెళ్ళి ఆయన చేతుల్లో పెడుతున్నారు. వారి జీవితాలు ఆయనకు అప్పగించారు. పౌలు తిమోతికి చెబుతున్నాడు, నాయన మనము ఆయనకు అప్పగింపబడాలి. ఎందుకు డాడీ అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? మనల్ని మనం కాపాడుకోవడం మనకి రాదు నాయన. మనల్ని మనం సరి చేసుకోవడం మనకు రాదు. మనం పాపాలు జయించడం మనకు ఆ శక్తి లేదు. మనల్ని మనం పవిత్రంగా నిలబెట్టుకోవడం మన వల్ల అవదు నాయన. మరేం చేయాలి? మనం ఎప్పుడైతే నీటి బాప్తీసాన్ని తీసుకున్నామో, మనం ఎప్పుడైతే రక్షణ మార్గంలోకి వచ్చామో, రక్షణ మార్గంలోకి వచ్చిన మనం మన జీవితాలు ఆయన చేతుల్లో పెడితే ఆ దినము వరకు మనల్ని కాపాడతాడు. కాపాడి ఆ రక్షణ స్వాస్థ్యమును ఆ రోజు మనకి ఇస్తాడు. ఇది నమ్మదగిన పచ్చనిజం. పేతురుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుడైన పౌలు కడవరి కాలమందు, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. నీటి బాప్తిసం అదొక రక్షణ. రక్షణలోనికి అడుగు, మరలా ఇంకొక రక్షింపబడే కార్యం ఉంది. అది ఎప్పుడు? యేసు రెండవ రాకడలో. ఆ రక్షణ చాలా చాలా అవసరం. ఆ రక్షణలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ నీటి బాప్తిసం ద్వారా మనం వచ్చిన తర్వాత ఈ జీవితాలు బట్టికలు ఆయన చేతుల్లో మనం పెట్టాలండి. అప్పుడు భద్రంగా ఆయన కాపాడుకుంటాడు. మనల్ని మనం కాపాడుకోవడం మనకు రాదు. మనల్ని మనం సంరక్షించుకోవడం మనకు రాదు. మనల్ని కాపాడే కాపురు ఒకడు ఉన్నాడు కనుక ఆయనకు మన రక్షణ భాగ్యాన్ని ఆయనకు అప్పగిస్తే, మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆ రోజు ఆ దినమందు స్వాస్థ్యముగా మనల్ని తీసుకుపోతాడండి మేఘాల మీద. ఆ రోజు మేఘాల మీద లేచిపోతున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. భక్తి వైరాగ్యం అన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? అత్తాకోడళ్ళు ఇద్దరూ తిరగలు విచురుతున్నారట. ఏం చేస్తున్నారు? పిండి రుబ్బుతున్నారు. ఆ రోజు ఏం జరుగుద్దో చెబుతున్నాడు. పిండి రుబ్బుతున్నప్పుడు ఇద్దరిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయండి. ఉంటాయి ఉండవా? ఉంటాయి. అత్త ఏమని రుబ్బుతుంది? ఇదిగో సాయంత్రం నా పిల్లలు వస్తారు, నా భర్త వస్తుంది, నా భర్త వస్తాడు, వీరికి ఒక మంచి వంటకం చేయాలని అక్కడ కూర్చుని కష్టపడి రుబ్బుతుంది. కోడలైతే ఏం చేస్తారు తెలుసా? ఆ తిరగలు ఇసురుతున్నప్పుడు
ఆ శనగలు నలిగిపోతున్నప్పుడు ఆమె ఊహల్లో ఏముంటాయో తెలుసా, అయ్యో నా ప్రభువు నా కొరకు ఇలాగే నలిగిపోయాడే అనుకుంటా, నా ప్రభువు నా కొరకు ఇలానే నలిగిపోయాడు. అదే ఊహల్లో ఉంటూ తిరగలు విచురుతూ ఉంటుంది. వేరొక స్త్రీ నా వచ్చిన భర్తకి ఏమొండాలా అని చురుతూ ఉంటుంది. ఈ మోహకి ఆ మోహ ఊహకి చాలా తేడా ఉంది. ఆలోచనలో పూర్తి విరుద్ధం. వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారో తెలుసా, ఈ పిండు రుబ్బుతూ ఎవరైతే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటుందో ఆవిడ లేచిపోద్ది. ఈవిడ ఎలా తిప్పుతూనే ఆ వస్తుంది. ఏమైంది, నీవు నీ భర్త కొరకు ఆలోచిస్తున్నావు, ఈమె రాబోతున్న ప్రభువు కొరకు ఆలోచిస్తుంది. ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, నువ్వు ఎక్కడికంటే పో, నీకుండవలసిన ఒకే ఒక్క ఆలోచన నా ప్రభువు నా కొరకు ఎలా ఉన్నాడా అని. ఆయన ఊహల్లోనే బ్రతుకుతుండాలని మనం, ఆయన తీపి జ్ఞాపకాల్లోనే మనం బ్రతుకుతుండాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆ రోజు నమ్మకంగా మనం తీసుకుపోవడానికి వస్తాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, ఒకే ఒక్క తమ్ముడు ఈరోజు నిశ్చితార్థం జరుగుతుంది. మరి మిగిలిన వారికి ఎవరితో నిశ్చితార్థం జరిగింది? ఇప్పటికే మీరు లోకంతో నిబంధన చేసుకున్నారా? వదిలవి, అవి మాయవే. బాప్తిసం అనే నిశ్చితార్థ కార్యక్రమానికి రా. ప్రభు మనవాడడానికి, పెళ్లి ఆడడానికి రెండోసారి రాబోతున్నాడు. ఆ పెళ్లి సమయానికి, ఆయన వచ్చే సమయానికి వధువు సంఘం నిండు రూపంతో నిలబడిపోవాలండి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నిన్ను చూసేసరికి ఆయన వచ్చే సమయానికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు, నిన్ను ఉంచడం. ఆ రోజు ఎలా ఉంటా చెప్పండి. ఎప్పుడు చెప్పే మాట, నాకు మంచి ఎనర్జీ ఇచ్చే మాట అది. కోట్ల మంది ఆయన వైపే చూస్తుంటారండి. రొమ్ము కొడుతున్నప్పుడు సంఘానికి ఎవరు రావడం? ఆ రోజు రొమ్ములు కొట్టుకుంటూ ఆయన వైపు చూస్తారు. అయ్యో అయ్యో, మేమో మేము ఇలానే ఉండిపోవాలా? విశ్వాసులు అందరూ లేచిపోతుంటారు, అవిశ్వాసులు అందరూ ఉండిపోతారు. కోట్ల మంది కన్నులన్నీ ఆయన వైపు చూస్తాయి, ఆయన కన్నులు నీ వైపు చూస్తాయి. రా బిడ్డ, నా కొరకు రా. ఒకేసారి మనం లెగుస్తూ ఉన్నప్పుడు మనకి ఎస్కార్ట్ ఎవరు వస్తారో తెలుసా, సెక్యూరిటీ ఎవరో తెలుసా? అటు ఒక దేవదూత, ఇటు ఒక దేవదూత. యేసుక్రీస్తుకి యాకోబుకు ఉన్న సందర్భం మనకి జ్ఞాపకం వచ్చింది కదండి. యాకోబుకు వచ్చిన కలలో అటు ఇటు ఏం దిగుతున్నాయట, దేవదూతలు. అటు ఒక దేవదూతలు, ఇటు ఒక దేవదూత దిగుతున్నప్పుడు మధ్యన ఒకరు పోతూ దిగుతున్నారట. అది నీ వరుడు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ మధ్య నుండి నువ్వు వెళ్ళాలి. ఎదుర్కొనే ధైర్యం ఉందా నీకు? వెళతానన్న నమ్మకం ఉందా నీకు? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన పలుకును అందుకోమని చెబుతున్నాడు, సంఘానికి నేర్పిస్తున్నాడు. మీ జీవితాలు ఆయనకు అప్పగించండి అని. కానీ సంఘం జోగుతుందండి, సంఘం ముగించుకుందాం, జోగుతుంది, అటు ఇటు జోగుతుంది, లోకం వైపు తిరుగుతుంది. ఎక్కువ మంది విశ్వాసులు బాప్తిసం తీసుకుని మరలా 3-4 సంవత్సరాల తర్వాత మరలా లోకంలోకి పోతారు. ఎందుకు? ఎందుకో తెలుసా, బాప్తిసం అయితే తీసుకున్నారు కానీ ఆయనకు వారిని సమర్పించుకోలేదు, ఆయనకు అప్పగించుకోలేదు. అప్పగించుకోలేదు కనుక మరలా బూతులు మాట్లాడతారు, మరలా సినిమాలు చూస్తారు, మరలా లోకంలో తిరుగుతారు, మరలా చెడు స్నేహాలు చేస్తారు. ఎందుకు? నువ్వు ఆయనకి జీవితాన్ని అప్పగించలేదు కనుక. పూర్తిగా ఆయనకి జీవితాన్ని అప్పగిస్తే చాలా చక్కగా కాపాడుకుంటాడండి ఆయన. అదే చెప్తున్నాడు, చదవండి ఒకసారి, ముగించుకుందాం త్వర త్వరగా. పేతురపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడుటకు, కాపాడుబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూసారు ఎంత చక్కగా చెబుతున్నాడు. యేసు మనం పొందబోయే పరిచర్య కొరకు, మన కొరకు ఈ పరిచర్యకు ఫలము ఆ రోజు పరలోకమందు మనకు సిద్ధం చేయడానికి, నిన్ను ఎదుర్కోవడానికి నిండు బహుమతులతో రాబోతున్నాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, కుమార్తె పెండ్లి కుమార్తె యేసుక్రీస్తుని మర్చిపోయిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంగేజ్మెంట్ అయిందనుకోండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్ళి పోస్ట్ పోన్ అవుతుంది అనుకోండి, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, లేట్ అవుతుంది అనుకోండి,
నిజమైన పెండ్లి కుమార్తె అయితే ఏమనుకోవాలి? అయ్యో, నేను ప్రేమించిన వరుడికి నాకు వివాహం జరగకుండా ఇలా లేట్ అవుతుంది ఏంటి అని చాలా బాధపడాలి. నిజమైన పెళ్లి కూతురు అయితే, దొంగ పెళ్లి కూతురు అనుకోండి, రోజు పాజిటివ్ అయిపోతున్నప్పుడు పిల్ల ఆనందంగా బతికేస్తుంది అనుకోండి, విచిత్రం ఏంటి? ఏమర్థం అవుతుంది ఆ పిల్లను చూస్తుంటే? వివాహం ఇష్టం ఉందా లేదా? అసలు రోజు పోస్ట్ పోన్ అవుతుంది, ఇదిగో వస్తానన్నారు రాలేదు, వస్తానన్నారు రాలేదు, నిశ్చితార్థం అయింది కానీ డేట్లు పెట్టడం లేదు, ఏమైంది? అదంతా పట్టించుకోకండి, ఈవిడ ఆనందంగా ఉంటుంది అనుకోండి, మనసులో ఎవరో ఉన్నారన్నమాట. సంఘం కూడా ఈరోజు అలానే ఉంది. వరుడు వస్తానన్నవాడు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి, పిల్లకి విచారం లేదండి. లోకంలో ఆనందంగా తిరిగేస్తుంది, బాధ లేదు నా ప్రభువు రావడం లేదండి, ఇన్ని వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి, ఇదిగో త్వరగా వస్తానన్నాడే ఎప్పటికీ రాలేదు, ఏమైంది? నేను సరిగ్గా లేను, అందుకే పెళ్ళి పోస్ట్ పోన్ అవుతుంది అన్నమాట. అందుకే నా వరుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇది గుర్తెరిగితే సంఘం యొక్క బ్రతుకు విధానమే వేరేగా ఉంటుందండి. సంఘం కొరకు ఒక మంచి పాట ఉంది, పాట నాకు చాలా ఇష్టం, ఒకవేళ ఉంటే రెఫరెన్స్ చూడండి. ఆ సాంగ్ పూర్వం సాంగ్ అండి, కోయిలమ్మ కోయిలమ్మ సాంగ్ ఉందా? ఆడియో సాంగ్ లేదా? పనికొచ్చి ఉన్నా మన దగ్గర, నా దగ్గర ఉంది కానీ ఎతకాలే. ఆ యొక్క సాంగ్ వింటున్నప్పుడు భలే రచన అండి అది. నిజంగా ఎలా ఉంటుంది తెలుసా? కోయిలమ్మ అంటే సంఘం అంటే, సంఘాన్ని అవమానించేశారు. ఎంతగా అవమానించారంటే నడి బజారులో వస్త్రాలు ఇప్పేశారండి. అప్పుడు వచ్చాడు వరుడు, ఎవరు నువ్వు అని అడిగిందట కోయిలమ్మ. ఎక్కడైతే నడి బజారులో నీ కొంగును విప్పారో, ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో, అక్కడే రక్తవర్ణపు వస్త్రాన్ని కప్పడానికి వచ్చిన క్రీస్తునే. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో, అక్కడే నీకు తాళి కట్టడానికి వచ్చానమ్మా. ఆ పాట అంటే నాకు ఏడిపోచేస్తుందండి. తనని ఎంతగా ప్రేమించాడో తెలుసా? తనకి పాదాలకి పారాణి పెట్టడానికంట ఆయన పాదాలకి సిలువించుకున్నాడట. తనకి పెండ్లి వాతావరణంలో ముసుగు కప్పడానికి తనకు ముసుగు ఏమైందో తెలుసా? మొండ్ల కిరీటం పెండ్లి కుమార్తెకి ముసుకయిందటండి. తన మీద తలంబ్రాలు చల్లడానికి ఆయన ముఖం మీద ఉమ్మేసుకున్నాడట, ఉమ్మేయించుకున్నాడంట ప్రజల చేత. ఇవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. తనను ప్రేమిస్తున్నానడానికి రుజువు, రక్తపు చినుకులు తన మీద జల్లాడండి. అవే అక్షింత్రాలయ్యా. అవన్నీ చూస్తున్నప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడా సంఘం అనుకుంటుంది. ఇంత జరుగుతున్న నా ప్రేమికుడు పీరియడ్ ఎందుకు రావట్లేదంటే, నువ్వు సిద్ధం లేవేమో ఒకసారి చూడు, ఒకసారి ఆలోచించు. మన కొరకు ఎదురు చూస్తున్నాడండి ఆయన, మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి ఆయన. మనం ఆయనకు కావాలి, మన కొరకే కదండి చనిపోయాడు, మనల్ని బ్రతికింప చేయడానికి కదండి చనిపోయాడు, మన కొరకే కదండి సిలువను ఎక్కాడు ఆయన. ఆయన అడుగుతున్నాడు, అడుగుతూ ఏమంటున్నాడు చూడండి. ఒకసారి ఈ పాట చూడండి, ఉందా పాట ఆడియో? ఒక్కసారి వినండి, వెళ్ళిపోదాం, ముఖాలు ఎకారం చేసుకోకండి. మన ప్రియుడైన యేసు కొరకు ఈ రాత్రి ఉపవాసం చేద్దాం నిద్రని. ఒకసారి ఈ పాట వినండి, వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి, ఒక్కసారి వినండి నా కొరకు. మీరు కరుణించండి కొంచెం. ఉంటారు కదా సరే, వినండి మంచి సాంగ్. అదే ప్రజల మధ్య చీర కట్టడానికి వచ్చాను. ఏ బజారులో నీ మెడలు చెప్పుల దండ వేసి ఉరిక దండ వేసి ముగించుకుందాం కంగారు పడకండి. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం. ఇలాంటి మంచి మంచి పాటలు వినండి, మన భక్తి ఇంకా ఆధ్యాత్మికత స్థితి పెరుగుతుందండి. ఈ పాట వింటే నాకు దేవుని కొరకు ఏదైనా చేయాలనిపిస్తుంది. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం,
ప్రేయసి ప్రియుడు కొరకు ఏమని మాట్లాడుతుందో చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఎంత ప్రేమిస్తున్నారండి. నా ప్రభువు నాకు అప్పగించిన పరిచర్యలో నాకున్న బాధ్యత ఏంటో తెలుసా? పరిచర్య కొరకు ప్రాణాలే ఇస్తానంటున్నాడండి. నాకు అప్పగించిన సేవ కొరకు నేను ప్రాణాలు ఇచ్చేస్తానంటున్నాడు. తిమోతికి అదే భావం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాయన తిమోతి సువార్త పని జరిగించిన ఆయన భూమి మీద ఇంకంతకన్నా గొప్పది ఏమీ లేదు. నువ్వు సువార్తకుని పని నమ్మకంగా జరిగించు, దాని కొరకు ప్రాణం పెట్టిన ఆయన మన కొరకు జీవకిరీటం ఉంటుంది పరలోకం అంతా. దేవుని కొరకు చచ్చిపోవాలరా భూమి మీద మనం. వాళ్ళ మాటలు చూస్తున్నప్పుడు ఏడుపు వస్తుంటుంది అంటే పౌలు గారికి ఏం తక్కువ అంటే లగ్జరీ లైఫ్ వదిలేసి వచ్చేసాడు ఆయన, గుర్రాల మీద తిరిగే వాతావరణం వదిలేసాడు ఆయన, నిండి యవనస్తుడు, తన నమ్మిన యేసు కొరకు వివాహాన్ని రద్దు చేసుకున్నాడంటే ఏం కలిసి వస్తుంది అయ్యా అంటే అంటాడు ఆయన సువార్త కొరకు ప్రాణాలు ఇస్తానంటాడు. ఆ సువార్తలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు, ఆయన చేతుల్లో పెట్టు. మనకిచ్చిన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు, ఆయన నమ్మకంగా చూస్తాడు మనల్ని. పౌలు ఎంత వైరాగ్యం భక్తి వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు తెలుసా? చివరి వచనం రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, కాబట్టి శరీరము దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకడి. ఏమంటున్నాడు? మీ శరీరమందు ఏలిక ఏది ఉండకూడదు, పాపం ఉండకూడదు. మీ శరీరమంది ఏలుబడి ఎవరు చేయాలి? ప్రభువు చేయాలి. ఎంతగా వారు దేవునికి అర్పించుకున్నారంటే, పౌలు గారు ఈ మధ్య ఏంటండి మీరు మాంసం తినడం లేదంటే ఆయన ఏమంటాడు తెలుసా? కొంచెం సువార్తకు ఆటంకంగా ఉందని మాంసం మానేశాను అంటాడండి. ఏంటండి వారి సేవ? మాంసం సువార్తకు సంబంధం ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారులేండి అందుకే మానేశాను. ఏంటండి మీరు ఎంత ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారండి? ఒంటరిగా మీరు ఎందుకు అలా ఇలా ఉంటే మాదిరి ఉంటామని ఆయన మాదిరి ఉంటాం. మాదిరిగా మనం సమాజానికి కనబడాలి. మాంసం మాని మీరు కేవలం సేవ కొరకు మాంసం మానేశారా? మనం సేవలో ఉండి ఈరోజు తెగ తింటున్నారండి సేవకులు. సేవలో చివరికి ఎలా తయారయ్యారో తెలుసా? నచ్చిన వంటకం చేయబోతే సాయంత్రం సభకు రారు. మరి నేను చూస్తుంటే దండాలు పెట్టాలనిపిస్తుంది అండి. నచ్చిన వంటకం వండకపోయినా నచ్చిన ఆ పర్సంటేజ్ ఇవ్వకపోయినా రేపు సభ లేదంటారు అంతేగా. వీరి సేవకి మనం చేస్తున్న సేవకి ఎంత వ్యత్యాసమో చూడండి. ప్రాణాలు ఇస్తానన్నారు, ప్రాణాలు సమస్తము నష్టముగా ఎంచుకుంటమే. ఇంకా ఇంకా ఏమి చేరయ్యా దేవుడు కొరకంటే ఇంకా ఏమంటున్నారు చూడండి, మాట్లాడండి. అది మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులను కొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. ఏమంటున్నాడు? మీ అవయవాలు ఉన్నాయే, ఆ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి. నాకెందుకు ఈ ఆరోగ్యం ఉంది? నాకెందుకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు నేను దినదినం ఆరోగ్యంగా ఉంటున్నాను? దేవుని పని చేయడానికి అనుకోవాలి. అనుకోవడం ఏంటి, అది కన్ఫర్మ్. అది నాకెందుకు ఇంత చక్కటి ఆకారం ఇచ్చాడు? ఈ చక్కటి ఫిట్నెస్ నాకు ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు అనుకోవాలి. దేవుడే ఇచ్చాడు ఆయన సేవ చేయడానికి, దేవుని పని జరిగించడానికి. ఈ చెయ్యి ఆయన కొరకే వాడబడాలి, ఈ కన్ను ఆయన కొరకే చూడాలి, ఈ మెదడు ఆయన కొరకే ఆలోచించాలి. నా దేహంలో ఉన్న ప్రతి అవయవం ఆయనకి మహిమార్థంగా ఉండాలి. ఈ అవయవంలో పాపం జరగడానికి వీల్లేదు. ఎంత లవ్ చేశారండి. నిజంగా ప్రేమించిన వ్యక్తులు మీ కళ్ళ ముందున్నప్పుడు ఆ ప్రేమించిన వ్యక్తికి నచ్చిన పని మీరు చేస్తే అతడు చాలా అప్సెట్ అవుతాడు. మీ భర్తకు మీరు నచ్చిన పని చేయండి, చాలా ఫీల్ అవుతాడండి. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక కొట్టినా కొడతాడు.
ఎందుకంటే నువ్వు నచ్చని పని చేసావు. నేనేంటో నీకు తెలిసినా నువ్వు చేసావు. మనల్ని కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తాడండి ప్రియుడు. యేసు ప్రభు మనల్ని నుండి కూడా అవే కోరుకుంటాడు. ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అదే మన జీవితంలో జరగాలి. ఆయనకి విరుద్ధమైనది ఏది జరగకూడదు. నేను చూస్తున్నా ప్రభు దృక్కోణంలోనే చూడాలి. నేను మాట్లాడుతున్నా ప్రభు దృక్కోణంలోనే మాట్లాడాలి. నేను నడకలు నడిచినా అది ప్రభు కొరకే పరుగులు తీయాలి. మైళ్ళు మైళ్ళు దూరం పరిగెడుతున్నాంటది సువార్త నిమిత్తమే పరిగెట్టాలి. నా జీవితంలో ఏది జరిగినా, వివాహం మొదలుకొని, పిల్లలు మొదలుకొని, నా భార్య మొదలుకొని, నా కుటుంబం మొదలుకొని, నా చుట్టూ ఉన్న బంధువర్గం మొదలుకొని, నా సంఘం అంతా ప్రభు కొరకే అర్పితం కావాలి. నా జీవితానికి పాపానికి వేలుబడి లేదుక. పాపం నా జీవితంలో ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. మరి ఎవరయ్యా? నా ప్రభువే నాకు ప్రభుత్వం చేయాలి. ఇలాంటి వైరాగ్యం ఉంటే మన జీవితంలో పాపానికి అవకాశం లేదండి. అపోస్తలు చనిపోయారు దేవుని కొరకు. మదర్ తెరేసా ఉంది కదా, ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. ఆవిడ వయసులో ఉన్నప్పుడు ఫోటోలు చూడండి. ఇక్కడ ఉన్నవారు ఎవరు పనిచేయరు, ఇక్కడేంటి ఎవరు పనిచేయరు ఆవిడ ముందు. ఎంత అందంగా ఉంటుంది తెలుసా? తనకు బొగ్గు మీద ఒక పుట్టుమచ్చు కూడా ఉంటుందండి మదర్ తెరేసాకి వయసులో ఉన్నప్పుడు, 16 ఏళ్ళ వయసు అప్పుడు ఫోటో. ఆ తల్లి ఎంత అందాన్నంతా, తన కన్యత్వాన్నంతా ప్రభు సేవకి అంకితం చేసేసిందండి. ఎక్కడో యుగేశ్లేవియాలో పుట్టింది, కలకత్తా వచ్చింది, కన్నె పిల్లగా సేవలో అడుగులు వేసిందండి. ఎక్కడ తన జీవితం మీద పురుషునికి సంబంధించిన ఒక మచ్చ కూడా కనబడదండి ఆ తల్లిలో. మచ్చ, ఒక మచ్చ కూడా లేదు. స్త్రీ అంటే ఆవిళ్లాగా ఉండాలి. మరలా మరీని చూస్తే మరలా ఎవరిని చూడాలనిపిస్తుంది తెలుసా? మదర్ తెరీసాని చూడాలనిపిస్తుంది. అంత గొప్పగా బ్రతికిందండి మహాతల్లి. కన్యత్వాన్నే ప్రభుకి అంకితం చేసింది, కన్యత్వాన్నే ప్రభుకి అంకితం చేసింది. చివరికి నిండు వృద్ధురాలుగా ప్రభు సేవలోనే చనిపోయిందండి. కాస్త అంత అందం ఉంటే చూడండి, పట్టుకోలేని 70 సార్లు చూసుకుంటారు అద్దం ముందుకు పోయి. నీకు అందం ఎందుకు ఇచ్చాడు దేవుడు? సొగసులు దిద్దడానిక, దేవుని కొరకు. నీకు చక్కటి ఆకారం ఎందుకు ఇచ్చాడు? సమాజాన్ని రెచ్చగొట్టడానికి కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి. కన్య పిల్లలైన వారు గుర్తుపెట్టండి, యవన పురుషులారా మీరు గుర్తించుకోండి. మీరు రకరకాల హెయిర్ స్టైల్ చూడడానికి కాదు, నీకు తలిచ్చింది, తలలో ఆలోచనలు ఇచ్చింది, నీకు మంచి ఆకారం ఇచ్చింది అనేక మందిని రెచ్చగొట్టడానికి కాదు తల్లి, ప్రభువుని మహిమార్థంగానే జీవితంలో చూపించడానికి. మదర్ తెరీసాని చూడండి, పేదలకు సేవ చేస్తూ, మురుకు వాళ్ళు తిరుగుతూ, చివరికి ఒక చిన్న రేకుల షెడ్లో బ్రతికేసిందండి. రేకుల షెడ్లో బ్రతికేసింది, లగ్జరీ లైఫ్ వదిలేసుకుంది. రేకుల షెడ్కి వచ్చి అక్కడ పడుకునేదండి. ఇప్పటికీ ఆమెకి భూమి మీద ఆస్తి ఏమన్నా ఉంది అంటే 2 సీరలు చిన్న పెట్టె. అంతకు మించి ఆస్తి ఆమెకి ఏమీ లేదు. కానీ విచిత్రం ఏమిటి తెలుసు? ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారు, భారతరత్న ఇచ్చారు, కానీ ఒక్క చిల్లుకహో కూడా తన ఆస్తిగా భూమి మీద ఉంచుకోలేదు. సేవ కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకుంది, దేవుని కొరకు మహిమా స్వరూపమైన జీవితాన్ని జీవించి చనిపోయి అనేక మందికి తల్లి అయిందండి. మనమే గొప్పవారం అనుకోకండి, మనమే గొప్ప సేవ చేస్తున్నాం అనుకోకండి. మనకన్నా జీవితాలు త్యాగం చేసిన అతసాక్షులు కోకలు ఉన్నారండి ఆరిన నేల మీద. ఒక విచిత్రమైన మాట చెప్పిన, ఈ నిలబడిన ఈ పొడి నేల మీదే మనకన్నా ముందు అపోస్తులు నిలబడ్డారు. ఈ నేల ముందు ఇదిగో కనబడుతుంది ఆ ఆకాశాన్ని చూశారు. ఈ నేల ముందే ఉదయం వస్తుంది ఆ సూర్యుని చూశారు. ఇదంతా మారలేదు, కానీ వచ్చిన మనుషులు మనసులు మారిపోయాయి. ఆ రోజున్న వారు ఈ నేల మీద బ్రతికారు, ఆ రోజున్న వారు ఈ ఆకాశపు ఋతువులనే అనుభవించారు, వారు మాత్రం క్రీస్తు కొరకు ఒక వెలుగు వెలిగి చనిపోయారు. ప్రకృతి మనల్ని చూస్తుంది. నిర్ణయం తీసుకోండి, యేసు లేని జీవితం శూన్యం, భక్తిలో ఆయనను గుర్తించలేని జీవితం వ్యర్థం. ఆయన గనక మన జీవితంలో గుర్తించకపోతే పచ్చి నిజం ఒకటి చెప్పనా, నీకు ఎన్నున్నా ఎన్ని లేకపోయినా ఏదో ఒక రోజు చనిపోవాలి. వెంటనే నీ కళ్ళ ముందుకు వచ్చేది ఎవరో తెలుసా? అప్పుడు నువ్వెవరినైతే పట్టించుకోకుండా తిరిగావో ఆయనే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు రక్షించమన్నా అదంత వ్యర్థ ప్రయత్నం. నరకానికి పోయిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు రక్తము కూడా పనిచేయదు, ఎందుకంటే ముందే శాసనాలు గీసింది దైవం.
ఈ భూమి మీద నీకు బెస్ట్ ఆప్షన్. ఇప్పటికే 30 సంవత్సరాలు వచ్చింటే గట్టిగా బ్రతుకుతావు, ఇంకా 30 బ్రతుకుతావు అంతే. ఇక ఇప్పటికే 40 వస్తే ఇక 20 బ్రతుకుతావు, ఇప్పటికే 50 సంవత్సరాలు వస్తే ఇక 10-15 అంతే. ఇక ఇక జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోవలసినదే. ఇది ఆయస్సు దుఃఖంతోనే ముగిసిపోవలసింది. ఆ చచ్చేది ఏదో ప్రభు కొరకు చచ్చామనుకోండి, నీతి కిరీటం మన కొరకు సిద్ధముగా ఉన్నది. ఆ ప్రియుడైన యేసు, ప్రియమైన యేసు కొరకు మీ జీవితాన్ని అంకితం చేయండి. నువ్వు ఈరోజు రేకెత్తింపబడితే, నువ్వు వెలిగితే నీ కొరకు రక్షణ భాగ్యాన్ని అందజేయడానికి నీ మధ్య సహోదరులందరూ సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయక సోదరా, ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకనూ ఆలస్యం చేసి ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తే మరలా ఆయన ఎదుగుదాం అనుకున్నా ఆయన నీకు కనిపించడం అసంభవం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుని యొక్క సారూప్యాన్ని అనుభవించిన అపోస్తుల జీవిత యాగాన్ని మేము చూస్తున్నప్పుడు తండ్రి, వారి అవయవాలన్నీ నీతికి సాధనాల తండ్రి. మా జీవితంలో ఉన్న ప్రతి కార్యము, మా దేహంలో ఉన్న ప్రతి అవయవం మీ ఏలుబడిలోనే ఉండాలన్న ఆ చింతన మాకు అర్థమయ్యే మాటలు మీరు అందించినందుకు వందనాలు తండ్రి. మీ ప్రేమను అందుకున్న మేము, మీ ప్రేమకు ప్రతిరూపమైన మీ కుమారుని చూస్తున్న మేము తండ్రి, మా జీవితాల్లో మేము చేయాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పని సువార్తికుని పని, సువార్తలో పాలి భాగస్థులు. అది గుర్తెరిగి ఇప్పటికే రక్షణ భాగ్యానికి దూరం ఉన్న వారిని రక్షణలోనికి నడిపించండి, వారిని కాపాడండి తండ్రి. ఎంత ఘనముగా మీ మాటలు మీరు అందించినందుకు తండ్రి, గత మహిమ ప్రభావంలో మీకే చెల్లునుగాక. మా జీవితంలో ఓడిపోయిన మా జీవితాన్ని ఎలిగించి పనికిరాని మమ్మల్ని నిలబెట్టి ఈరోజు అనేక మందికి ఈ మాటలు మీరు మా ద్వారా అందించినందుకు తండ్రి, ఈ రుణాన్ని మేము ఎప్పటికీ చెల్లించలేనిది. మీరు ఇచ్చిన ఈ ఉచిత కృపను మేము దాసులము తండ్రి. నమ్మకమైన సేవను చేయడానికి మా మధ్య ఇంకనూ భక్తిని, ప్రేమను, అనురాగాన్ని, వాక్యపు లోతును మా జీవితాల్లో వెలిగించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని మర్చిపోయేవారుగా కాకుండా ఈరోజే మీ కొరకు ఒక సరి అయిన నిర్ణయాన్ని తీసుకుని మంచి ఆత్మను వారికి అనుగ్రహింపజేయండి తండ్రి. మరొక మనసును వారికి గ్రహించగలిగే శక్తిని వారికి అనుగ్రహించండి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఈ ప్రాంతాల్లో అనేక మంది కుప్పగూలిపోయి జీవితంలో ఓడిపోయి బ్రతుకుతున్న అనేక జీవితాలకి ఈ మాటలు ఓదార్పు కలిగించాయని మేము నమ్ముచున్నాము తండ్రి. వారందరినీ మీ రక్షణ అనుభవంలోనికి నడిపించండి. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి కుమారుణ్ణి, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేదవారు, పేద కుటుంబాలు తండ్రి, ఏమీ లేకపోయినా మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలని కసి కలిగిన వారు తండ్రి, దానికి రూపమే ఈ కార్యం. మీ కొరకు అసూలు బాసిన వారి జీవితాల్లో పరసంబంధమైన వాగ్దానంతో వారి కుటుంబాన్ని నింపండి. పరసంబంధమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపజేయండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెలుచుండగా వారి ప్రయాణంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి. మరలా మీ చిత్తమైతే మరొక్కసారి కలిసి మాట్లాడుకోవడానికి సమయాన్ని, జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ తోడును ఉంచుతారని ఆశిస్తూ, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని మరింత మెరుగైన స్థాయిలో పరసంబంధమైన జ్ఞానంతో వారి సంఘాలను నడిపిస్తారని కోరుకుంటూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. ఒకసారి పాట చూడండి, నా కోసం భరించండి అన్నీ.